ఇప్పుడు చదివిన వాక్యం కొరకు ప్రభు మనందరితో మాట్లాడి మన జీవితాలను ప్రభు వాక్కు మీదను ఆయన కృపయందును ఆయన శక్తియందును మహిమలు మనందరినీ స్థిరపరిచేదా. కూడి వచ్చిన మనమే కాదు, యావత్ లోకములో ఉండిన ఆయన పరిశుద్ధులందరినీ ప్రభు రాజ్యం కోసం స్థిరపరిచి సిద్ధపరిచేలాగా ప్రార్థించుకున్నాను. కళ్ళు మూసి తలలు వంచండి. మహిమ కలిగిన మా ప్రభువ, మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, కృపాభరితుడైన ప్రభువు, నీ మహిమ చేత మమ్మల్ని సృష్టించి నీ కొరకు మమరలా మమ్మల్ని పిలిచి మీ కుమారుడిని యేసు రక్తం చేత కడిగి శుద్ధి చేసి మీ కొరకు ఒక రాజ్యముగా ఉండేటట్లు మమ్మల్ని తయారు చేశావు. ఈ విధముగా ప్రభువ మరోసారి నీ కృపా సన్నిధిలో పునరుత్థాన దినమందు ఆరాధన చేసి నీ వాక్కులను మేము మననం చేసుకుంటూ ఉండగా మా హృదయాలకు వాటిని అన్వయించండి, మా జీవితాలు పూర్తిగా వాటితో నింపండి, బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి సంఘములో ఉన్న నాయకులు పెద్దలు వారందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మా సహోదరి సిస్టర్ పట్టాభి గారు, మేవిస్ పట్టాభి గారు, వారి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారే నన్ను మరి సమయానికి అందరితో మాట్లాడి ఈ సమయం అంతా పిలిచారు. నేను రావడం నాకు చాలా ఆనందం. రెండేళ్ళు మూడేళ్ల క్రితం ఒకసారి ఇక్కడికి వచ్చాను, మరలా మీ మధ్యకి వచ్చి మీ అందరితో ఈ సమయంలో ఆరాధన చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న చరణమని వాక్యంలోకి వెళదాము. మన పాపములను తానే భరించి వదకుతేబడిన గొర్రె పిల్లయైనాడు, మన పాపములను తానే భరించి వదకుతేబడిన గొర్రె పిల్లయైనాడు. ఘనమైన ప్రభుని త్యాగము ఎల్లప్పుడూ, ఘనమైన ప్రభుని త్యాగము ఎల్లప్పుడూ. మనసులోన పదిలపరచి, మనసులోన పదిలపరచి స్మరింతునే దేవాది దేవుడు మన యేసునాథుడు, మన కొరకు మానవుడై ఇలా అవతరించాడు. నశించిపోతున్నా తన గొర్రె పిల్లలకై, నశించిపోతున్నా తన గొర్రె పిల్లలకై కాపాడగాలలో ఉతరించిన దేవాది దేవుడు మన యేసు నాథుడు. మీరు ఎక్కడి నుంచో, ఆంధ్రదేశం నుంచి మన ప్రదేశానికి వచ్చిన చాలా ధన్యులు. బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద ఉన్న అతి శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తానని వ్రాయబడి ఉంది కీర్తనలో. శ్రేష్టమైన పదార్థాలన్నీ తీసుకుని వచ్చి దేవుడు మీకు ఫీడ్ చేస్తున్నాడు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలా మంచి వారిని, మంచి వాక్యోపదేశకులను ఆయా సమయాల్లో తీసుకుని వచ్చి మీ అందరికీ మంచి మంచి పదార్థాలు, శ్రేష్టమైనటువంటి వాక్యోపదేశాలు అందించడం అది నిజంగా మీ సంఘానికి గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. నాకు కూడా మీ మెసేజెస్ ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా నాకు ఈమెయిల్ వస్తున్నాయి, వచ్చినవన్నీ నేను చూస్తున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అదే సమయంలో మా సంఘం కూడా ఇవన్నీ చూపించి మీ కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాను, ప్రార్థిస్తున్నాను కూడా. దేవుని వాక్యము పంచదార చిలక లాంటిది, ముక్కు కొరికినా తీయగుంటుంది, కాలు కొరికినా తీయగుంటుంది, తోక వైపు కొరికినా తీయగుంటుంది.
ఈ పరిశుద్ధ లేఖనం మనం ఏ భాగంలో నుంచి ఒక మాట తీసుకొని దాన్ని మననం చేసుకున్నా అది మన జీవితాలకి మధురము, మధురం, మరి మధురం. దేవుని స్తోత్రం. లోకమంతా తల్లి ఒడిలో పెట్టుకున్న బిడ్డకి పాలిచ్చిన దగ్గర నుంచి చాలా భద్రతలు తెలియచేస్తుంది. శత్రువుకి దూరంగా ఉండాలని నేర్పిస్తుంటుంది, చెడుకు దూరంగా ఉండాలని నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత టీచర్స్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు లేదా గురువులు వాళ్ళకి ఎన్నో బోధిస్తూ ఉంటారు. తరువాత డాక్టర్లు, లాయర్లు, ఆరోగ్య సూత్రాలు, మరి ఇది సంబంధమైన లాక్ సంబంధమైనవి ఎన్నెన్నో బోధిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ లోకంలో క్రైస్తవ పిల్లలు శత్రువుకి ఎలా, శత్రువుని ఎలా పసికట్టాలి, శత్రువుకి ఎలా దూరంగా ఉండాలి అనే సన్నివేశం మాత్రము బహు తక్కువ బోధిస్తున్నట్లుగా నేను గమనించాను. యావత్ ప్రపంచంలో కూడా, ఇప్పుడు ముఖ్యంగా అమెరికా దేశంలో కూడా చాలామంది క్రైస్తవం రాను రాను దిగజారుతూ వస్తుంది. క్రైస్తవులకు అసలు చాలామందికి బైబిలే తెలీదు, చాలామందికి క్రీస్తు అనేవారు ఎవరు, ఎవరు క్రీస్తు ఎవరు అని కొంతమంది కొన్ని ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఏదో ఒక నాయకుడని లేదా ఇంకొకటనో ఇంకొకటనో చెప్పినటువంటి సన్నివేశాలు కూడా నేను చూచి ఏడ్చుకున్నాను కొన్నిసార్లు. ఆహా, క్రైస్తవ లోకం ఎలా దిగజారిపోయింది ఏమిటి అని చాలా బాధ వేసింది. కానీ మన దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశం వచ్చి ఇక్కడ కూడా మీరందరూ కూడుకొని ప్రభువుని మననం చేసుకొని ఎవరు మన శత్రువు, మనల్ని ఎవరు ఎలా అటాక్ చేస్తాడు అనే అంశమును గురించి మనం కొంచెం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రతి ఆదివారం కూడుకొని ఆరాధన చేయడానికి రావడం అనేది ఒక ఆశీర్వాదం దీవెన. అప్పుడు ఎప్పుడో చెప్పాను కానీ మన సోదరు ఏమన్నారంటే కొంచెం మిమ్మల్ని గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అన్నారు. రెండు మాటలు. నా పేరు యేసుపాదం, నేను అంజనులో పుట్టాను. 20 ఏండ్లు అంజనుడిగా పుట్టుకతోనే నాకు దేవుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్నతో పుట్టాను. మా నాన్నగారిని అడిగాను, నాన్నగారండి దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎప్పుడు చూడగలరు. ఆయన నాకు ఎప్పుడూ చూపించలేదు. కానీ పరమతండ్రి 1984 ఫిబ్రవరి 14వ తేదీన ఆయన నాకు ప్రత్యక్షమయ్యారు. ఆయన దర్శనాన్ని నేను చూచాను, ఆయన ముఖాన్ని నేను చూచాను. అంతకుముందు నేను నేను క్రైస్తవ విరోధిగా ఉండి బైబిల్ కాల్చి మరి పాస్టర్లని తన్ని సంఘాలను చాలా హింస కలుగు చేసి ఇబ్బందులు పెట్టినటువంటి వాడను. ప్రభు నాకు దర్శించిన తర్వాత 2 ఏళ్ళు క్రీస్తు సంఘంలో గడుపుతూ ప్రభు యొక్క ప్రజలతో సహవాసం చేస్తూ ఉండినప్పుడు ప్రభు నన్ను సేవ కొరకు పిలిచాడు. నాకున్న సమస్తమును విడిచిపెట్టి క్రీస్తు సేవ కొరకు నేను బయలుదేరినప్పుడు క్రీస్తు శుభవార్తను మెల్లమెల్లగా ఆంధ్రదేశమంతటా తిరిగి ప్రకటన చేశాను. అటు తరువాత అక్కడి నుంచి నన్ను మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి తీసుకుని వెళ్ళి క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించేలా చేశాడు. అటు తరువాత మెల్లగా నేపాల్, టిబెట్, భూటాన్ ఈ దేశాలకు తీసుకుని పోయాడు. అక్కడ నుంచి ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, ఆ తరువాత మన దేశంలో ఉన్న మన ఆసియా ఖండంలో ఉన్న కొన్ని దేశాలకు, అటు తరువాత ఆఫ్రికా దేశంలో ఉన్న కొన్ని ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాలకు, సుమారు 44 దేశాలు ఉన్నాయి అక్కడ. అందులో ఇంచుమించు 40 దేశాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి, అలాగే సౌత్ అమెరికాలో ఉన్న కొన్ని దేశాలు, యూరోప్లో ఉండినటువంటి కొన్ని దేశాలకు వెళ్ళి సుమారు ఒక 100-108 దేశాల వరకు వెళ్ళి యేసుక్రీస్తుయే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని ప్రకటించడానికి, సువార్త అందించడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేసినాడు. ఆయన కృప గొప్ప అమోఘమైనది. ఆయన ప్రేమను వర్ణించడానికి కానీ, ఆయన కృపను వర్ణించడానికి కానీ మన భాషలు, మనకున్న జ్ఞానము, చాతుర్యము నిజముగానే సరిపడదు. ఈ దినం చదివినటువంటి వాక్యంలో నుంచి కొంచెం నేను ఎక్కువగా ఈ నా స్టోరీ చెప్పుకుండగా మాటల్లో నుంచి కొంచెం వెళదాము. చూడండి, ఇక్కడ 9వ వచనంలో ప్రకటన గ్రంథం 12:9 సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతాననియు పేరు గల ఆది సర్పము మహాకట సర్పము పడద్రోయబడింది. ఇక్కడ 2 అంశాలు మనము గమనించాలి. సర్వలోకము మోసపుచ్చుచు అనేది ఒక అంశం. సాతాను
ఆదిసర్పము ఘటసర్పము అనేది ఒక అంశం. బడద్రోయబడము, కూలిపోవడం, కాలిపోవడం, ఎక్కడికో త్రోయబడము అనేది ఇంకొక అంశం. ఇందులో మొదట ఈ అపవాది అనే వాణిని గురించి కొంచెం తెలుసుకుందాం. సైతాను ఈజ్ మన ఎనిమీ. మనకు మాత్రమే కాదు, సర్వలోకానికి ఎనిమీ. మానవులు ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళకూడదనే శత్రువు. వాణిని గురించి పూర్తిగా మనకు క్షుణ్ణంగా తెలియడం చాలా ఇంపార్టెంట్. వాటి చుట్టుపూర్వోత్తరాల గురించి మనం ఆలోచన చేస్తే, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోను, రెండో వచనంలోను, మూడో వచనంలోను ఒక విచిత్రమైనటువంటి సంఘటన కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో ఏమనుందంటే, మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును కలుగు చేసెను. రెండో వచనం వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. యశగ్రంథం 45:18 వచనంలో ఏమనుందంటే, దేవుడు భూమిని సిద్ధపరచి స్థిరపరచి నివాసయోగ్యమైనదిగా ఏర్పరచాడు. ఆయన నివాసయోగ్యమైనదిగా చేశాడు, కానీ నిరాకారముగా ఉండినట్లుగా దాన్ని చేయలేదు అని అక్కడ రాయబడి ఉంది. మొట్టమొదట దీనికి ఆది అనాది. అనాది కాలంలో బిగినింగ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్, ఆ యొక్క అనాది కాలంలో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని మనం కొంచెం చూస్తే, ఇది ఒక పెద్ద హిస్టరీ. మొట్టమొదటి దేవుడు చేసే సృష్టిని చేసేటప్పుడు చుట్టూ నీరు, మధ్యలో ఒక భూమి. ఆ భూమి ఏమో రాళ్లతోనూ, కాలుతో ఉన్న రాళ్లతోనూ, మెరిసే రాళ్లతోనూ, భూమి సూర్యకాంతి పడి చంద్రుడి లాంటి ప్రకాశించే శక్తితోనూ ఉండిందని వాక్యం తెలియచేస్తుంది. అక్కడ ఒక విస్తారమైన జనమును దేవుడు సృష్టించాడు. చాలా జనం ఉన్నారు. వాళ్ళని బైబిల్ గ్రంథం డిరైవ్ చేస్తుంది, థియాలజన్స్ దాన్ని డిరైవ్ చేశారు. దూతలని, షరూపులని, కెరూపులని వాళ్ళని డిరైవ్ చేశారు. దానికి 38 ఎజెకియేల్ గ్రంథంలో 7 వచనంలోనూ 3 వచనంలోనూ అవన్నీ చూస్తే, నీవు నరుడువై ఉండి దేవునికి కలిగిన ఆలోచన కలిగి ఉన్నారేమి అని సైతానుతో చెబుతున్న సన్నివేశం అక్కడ కనపడుతుంది. లూసిఫర్ అనేటువంటి వాడు కెరూపుల మీద అధిపతి. దేవదూతలకేమో గబ్రియల్ అధిపతి, షరూపులకేమో గబ్రియలు, లూసిఫరు, మిఖాయిల్ కెరూపుల మీద అధిపతి. వీళ్ళు వేరువేరు అధిపతులు, వేరువేరు కార్యక్రమాలు చేసేవాళ్ళు, వార్తలు పంపించేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, తరువాత దేవుణ్ణి ఎల్లగడలా స్తుతించేటువంటి డిపార్ట్మెంటు లూసిఫర్. ఈ లూసిఫరు అతడు నియమించబడినప్పుడు ఆ పర్వతం మీద, దేవుని యొక్క పర్వతం మీద అభిషేకమునందు కెరూపు వలె ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్ పర్సన్, చాలా ఎనాయింటెడ్ పర్సన్, సకల విద్యా పరాంగతులు, సకల విద్యలు వాడికి ఉన్నాయి. దానికి దావీదు 8:5 వచనంలో ఏమంటాడంటే, నరుని కంటే నిన్ను కొంచెము తక్కువ అని, దేవుని కంటే నిన్ను కొంచెము తక్కువ అన్నగా చేస్తుంది. ఎల్లిటో కొంచెమే తక్కువ, కానీ ఈజ్ ఏ గ్రేట్ అనాయింటెడ్ ఏంజెల్. అయితే ఈ యాక్ ఏంజెల్స్ వీళ్ళందరినీ మనం ఒకసారి చూసినప్పుడు, లూసిఫర్ 14 వచనం దగ్గర నుంచి మనం చూస్తే అక్కడ ఏముందంటే, వాడంతట్లో వాడే విస్తారకమైన ఏదో ఒక వర్తకం, వాడిలో ఒక దుర్బుద్ధి పుట్టింది. యశగ్రంథం 14:12 తేజో నక్షత్రమా వేకు చుక్క అంటే మహా తేజస్సుతోనూ, మహావేకు ప్రభావంతో ఉండినటువంటి ఆ లూసిఫర్, 13:14 వచ్చేసరికి నేను దేవుణ్ణి అయిపోతాను, సభాపర్వతం మీదకి నేను ఎక్కువ కూర్చుంటాను, ప్రజలందరూ నన్ను ఆరాధన చేయాలి, ఒక దేవుణ్ణే ఎందుకు పూజించాలి, నన్ను ఎందుకు పూజించకూడదు, నేనెందుకు ఆరాధించబడకూడదు, నాకెందుకు ఇలా జరగకూడదు అన్న గర్వము, దుర్బుద్ధి, దురహంకారము, నీచత్వము, పాపము వారిని ప్రవేశించింది. అందుకని అక్కడ ఏమంటాడంటే, పాపము లేనో కనబడి వరకు నీవు అభిషేకం ఉన్నందుకు కెరూబువే, యు ఆర్ వెరీ నైస్ అంటిల్ ది సిన్ ఎంటర్డ్ ఇన్ యు. అగధమైనటువంటి దుర్బుద్ధి వానికి ఎప్పుడైతే కలిగిందో అది ఒక వైరస్ వాడి. పూర్వకాలంలో భారతదేశంలో ఈ వైరస్ జ్వరాలు కానీ వైరస్ సంబంధమైనటువంటి ఏవైనా వచ్చినప్పుడు కొన్ని కొన్ని గ్రామాలు
40లోనూ 50లోనూ గ్రామాలు కొట్టుకుని చచ్చిపోతూ ఉండేవారు జ్వరాలకు. కొన్ని రకాలైనటువంటి బడేట్లు అనేవారు ఆ రోజుల్లో. చాలామంది చచ్చిపోతూ ఉండేవారు. అప్పట్లో మెడికల్ శాస్త్రం అంత అభివృద్ధి చెందలేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అంత ఎక్కువ లేవు, డాక్టర్లు కూడా విస్తారంగా ఉండేవారు కాదు. ఇదంతా ఎందుకు? ఆ ఉగాండా ఒక దేశం ఉంది ఆఫ్రికా ఖండంలో, ఈస్ట్ ఆఫ్రికా. నేను 1998 ఆ సమ్మవేర్ సెప్టెంబర్ వెళ్ళేసరికి ఆ దేశం యొక్క చరిత్ర, అక్కడ ఉన్న బిషప్ కిటుంగా, అక్కడ ఉన్న బిషప్ రోబర్ట్సన్, వీళ్ళందరూ కలిసి నేను మాట్లాడినప్పుడు ఆ దేశానికి 60% ఎయిడ్స్ జబ్బు ఉంది. 60% ఆఫ్ దెమ్ ఆర్ హెచ్ఐవి పాజిటివ్ పీపుల్. యునైటెడ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ దేశానికి ఏదో చేయకపోతే ప్రపంచ పటంలో నుంచే ఈ దేశం పూర్తిగా కొట్టుకుపోతుంది అన్న ఆలోచన వాళ్ళు వ్యక్తం చేశారు. మేము ఆ దేశంకు వెళ్ళాం, ప్రార్థన చేశాం, అందరూ కలిసి అక్కడ బిషప్లు క్రైస్తవులు అందరికీ ఒక ఆలోచన వచ్చింది, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు మనకు సహాయం చేయడు? రెండు దిన వృత్తాంతములు కదా, 7:14 ప్రకారంగా ఆ దేశాన్ని స్వస్థపరచాలి, ఆ ప్రజలను స్వస్థపరచాలి, ఆ దేశానికి స్వస్థత కలగాలని వాళ్ళు మొదలుపెట్టినప్పుడు, మళ్ళీ 99 వెళ్ళేసరికి 60%, మీరు ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది దంతాలు, 60% ఎయిడ్స్ రేట్ ఉన్నటువంటి ఉగాండా దేశము దేవుని స్వస్థపరిచిన తరువాత రాయమని 16% పడిపోయింది హెచ్ఐవి ఎయిడ్స్ రేట్. యుఎన్ఓ ఆ డబ్ల్యూహెచ్ఓ ఆశ్చర్యపోయింది. ప్రార్థన, దేవుని వైపుకి తిరగడం, దేవుని వైపుకి పూర్తిగా మలచబడడం, అప్పుడు దేవుడు స్వస్థపరచడం అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత 2000 మేము వెళ్ళబోయేసరికి 60% నుంచి ఎయిడ్స్ రేటు 6% వచ్చింది. హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నటువంటి దేశాలకన్నింటినీ కూడాను ఈ ఉగాండాని ఒక మాదిరిగా పంపించారు. చూడండి, అంతకాలంలోనే ఇంత రేట్ ఉన్నటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ నుంచి వాళ్ళు రికవరీ అయ్యి సడన్గా 6% వచ్చారు అని. మీరు ఉగాండా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, ఉగాండా పీపుల్ ఎవరైనా మీకు కనబడితే వాళ్ళు అడగచ్చు, నెట్లో కూడా మీకు దొరుకుతాయి అంశాలు ఎన్ని కూడా. సో దేవునికి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న బిషప్లు, అక్కడ ఉన్న పాస్టర్లు, అక్కడ ఉన్న మేమంతా కలిసి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నాడు. నేను 1999 మళ్ళీ ఆ దేశం వెళ్ళినప్పుడు ఏ క్యాథలిక్ చర్చ్కి వెళ్తే 200-300 హెచ్ఐవి పాజిటివ్ నుంచి నెగిటివ్ అయిపోయినటువంటి వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు విత్ దేర్ ఎవిడెన్సెస్ విత్ ద ప్యాపర్స్. ఆశ్చర్యపోయాను నేను. కొన్ని పెద్ద చర్చెస్ ఉన్నాయి, బిషప్ రోబర్ట్ ఖయాంజా అని ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడు ఆయన్ని 10,000 ఉంటారు, 10,000 కనీసం 1,200 హెచ్ఐవి పాజిటివ్ నుంచి హీలింగ్ పొందినటువంటి జనము వాళ్ళ పత్రాలు పట్టుకుని దే షోడ్ ఇట్ టు ది కెమెరా. నేను ఏడ్చి దేవుడు, వా హెచ్ఐవి ఎయిడ్స్ కూడా నువ్వు స్వస్థపరిచావు, దేశాన్ని స్వస్థపరిచావు, గొప్ప అద్భుతమైన దేవుడు ప్రభువాలని దేవుణ్ణి స్తుతించినాను. ఈ వైరస్, సైతాన్ లూసిఫర్లో ప్రవేశించిన ఈ వైరస్ దేవదూతలకు కూడా ప్రకటించేలా చేసేసాడు. తాను పాపం చేశాడు, తాను మోసపోయాడు, తాను అహంకారి అయిపోయాడు, తాను దుష్టుడు అయిపోయాడు, తాను దుర్మార్గుడు అయిపోయాడు. తనతో పాటు ఈ వైరస్ను పంపించి ఆల్మోస్ట్ దేవదూతలలో ఉన్న 1,00,000,000 మందికి ఆ వైరస్ను పంపించినందువలన వాళ్ళందరూ కూడాను వైరస్ ఇన్ఫెక్టెడ్ అయిపోయి, ఎవరికైనా ఆశ కలుగుతుంది కదా నువ్వు దేవుడు అయిపోతావంటే, నువ్వు దేవుళ్ళ పూజించబడతావు, దేవుళ్ళని మనం కూడా ఆరాధించబడతావు అని వాళ్ళందరికీ ఆశ కలిగేసింది. ఎంతెందుకు? ఆడమ్మల దగ్గరికి వచ్చి సైతాన్ చెప్పిన మొట్టమొదటి మాట కూడా అదే, మీరు అది తిని తినమన నిశ్చయముగా దేవతలు అయిపోతారు, మంచి చెట్లను కలిగిన దేవుళ్ళు అయిపోతారు అని ఆశ పుట్టించాడు. ఆవిడ వెళ్ళి తినేసి దేవుళ్ళు అయిపోతాం అనుకో, సైతానుకున్న కోరికలే దేవుడు అయిపోవాలి, సభాపర్వతం ఎక్కుకోవాలి, దేవుని కంటే నా సింహాసనం ఎక్కువ ఉండాలి, దేవుని కంటే నేను గొప్పవాడను. హిస్ డిజైర్. దేవుడు దాన్ని చూశాడు. ఆ ఎజికల్ గ్రంథం ఆ చివరిలో ఏమంటాడంటే, నీ పాపమును బట్టి నీలోనే అగ్ని పుట్టించి తిని, ఆ పాపం ఆ ఇన్ఫెక్షన్ ఎవరి మీదకైతే వచ్చిందో వాళ్ళందరిలోనికి ఒక అగ్ని పంపించినప్పుడు ఆ ఫైర్ వాళ్ళందరినీ కన్స్యూమ్ చేసి సౌందర్యమైనటువంటి ఆ రూపం పోయి వికృతమైన సైతాన రూపం వాడికి కలిగింది, సౌందర్యమైన దేవదూతల రూపం పోయి దెయ్యాలి పేరు, సౌందర్యమైన ఆఖరికి భూమి కూడా ఆ అగ్నికి కాలిపోయి బూడిదైపోయి
పంచదార నీటిలో వేసినప్పుడు ఎలా కరిగిపోతుందో, ఉప్పు గడ్డలు వేసినప్పుడు ఎలా కరిగిపోతుందో, ఓ పటికి బెల్లపు ముక్క నీటిలో వేస్తే ఎలా కరిగిపోతుందో, భూమి కరిగిపోయి పూర్తిగా నీటిలో మిళితమైపోయి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. వాయిడ్ అండ్ వితౌట్ ఫామ్, ఎంప్టీ. ది ఎర్త్ వాస్ ఎంప్టీ. చచ్చిపోయి వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే, నిత్య పాశములతో ఈ పడిపోయినటువంటి యాంజిల్స్ అందరినీ కూడా నువ్వు పాశములతో బంధించి. పేదపతకు 2వ అధ్యాయం, 2 పేదపతకు 2వ అధ్యాయం 4వ వచనము, యోధాపతకు 6వ వచనంలో ఏమన్నంటే, వాళ్ళందరినీ బంధించి వాళ్ళ కొరకు ఒక నరకం తయారు చేసి పాతాళాన్ని తయారు చేసి వాళ్ళందరినీ పాతాళంలో ఒక మూలకు తీసుకుని వెళ్ళి ఒక కుహరములో ఒక కూపములో వాళ్ళని బంధించాడని బైబిల్ చెప్తుంది. ఎంతవరకు దేని కొరకు వాళ్ళని బంధించాడు తెలుసా? తీర్పు కొరకు. ద జడ్జిమెంట్ విల్ కమ్ అండ్ ద జడ్జెస్ విల్ కమ్. వాళ్ళ జడ్జెస్ ఎవరు జడ్జ్ చేస్తారు? దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టక తీర్పు కొరకు వాళ్ళని కాలంలో పెట్టాడంటే ఎవరు? వాళ్ళు గోయింగ్ టు జడ్జ్ దెమ్. మొదటి కోరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుతారు. మీరు అనగా క్రీస్తు రక్తములో విమోచించబడిన వారు, విడిపించబడిన వారు, శివగ్రంథంలో పేరు లిఖించుకున్న వారు, క్రీస్తు పిల్లలు, క్రీస్తు కొరకు నిలిచినటువంటి సమాజం, దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామని రాసి ఉంది. ఫాలన్ యాంజిల్స్ మనం చర్చిస్తూ ఉంటాం. జనరల్గా చూడండి, ఇండియాలో ఒక జడ్జి ఉన్నాడంటే చాలా రిజర్వ్డ్గా ఉంటాడు, ముందు వెనక సైన్యం వెళ్తుంటారు, చాలా కేర్ఫుల్గా ఉంటాడు, అల్లచిల్లరగా కనిపించడు జడ్జి, పబ్లిక్లో ఉన్నాడు. అలాగే మనం కూడా వీఆర్ నాట్ పబ్లిక్ ఫిగర్స్, వీఆర్ రిజర్వ్డ్ పీపుల్, వీఆర్ రిజర్వ్డ్ టు జడ్జ్ ది యాంజిల్స్. ఒక యాంజిల్స్నే కాదండి మనం జడ్జి చేయబోయేది. మనకు దేవుడు ఇచ్చిన అధికారము, దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకము, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, దేవుడు మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం ఒకసారి గమనిస్తే, వీఆర్ గోయింగ్ టు రూల్ అండ్ జడ్జ్ ద వరల్డ్. 3వ వచనంలో రాయబడింది, 3:6-3, 6:2 ఏమన్నదంటే, మీరు లోకమునకు తీర్పు తీర్చుదురు. 5వ అధ్యాయం అదే కొరింథీయులకు 5:15 ఏమన్నదంటే, మీరు లోపటి వారికి తీర్పు తీర్చుదురు. అనగా క్రైస్తవులు కూడా, చెడిపోయిన క్రైస్తవులు, పాడైపోయిన క్రైస్తవులు కూడా తీర్పు తీరుస్తారు. అతి గొప్ప ఆధిక్యత మీకు ఉంది. ఏదో నేను గుడి చేస్తున్నాను, అనాలోచితంగా జరిగినటువంటి ప్రక్రియ కాదు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూలలో పుట్టినటువంటి నన్ను ఈ మహిమలోనికి తీసుకుని వచ్చి, ఈ అభిషేకం ఇచ్చి, ప్రపంచమంతటా క్రీస్తుతో నేను రేపు పొద్దున్న దేవదూతలకు తీర్పు తీరుస్తాను, లోకాలకు తీర్పు తీరుస్తాను, క్రైస్తవులకు కూడా తీర్పు తీరుస్తాను. I'm 100% true for this. ఇది మాత్రమే కాదండి, ఇక్కడితో సరిపోలేదు. 18వ అధ్యాయం లోకాసువార్తలో యేసుప్రభు ఏం చెప్పిన తెలిసిన, ఆ రోజు మీరు 12 గోత్రకర్తలు 12 గోత్రముల వారైనటువంటి ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి మనకి. ఏదో పొరపాటున మనం క్రైస్తవులు అయిపోలేదు, ఏదో పొరపాటున ఏదో క్రైస్తవులు కడుపులో పుట్టాం కనుక క్రైస్తవులు కాలేదు. ముందు నిర్ణయము చొప్పున జగదుత్పత్తి మొదలుకొని ఏర్పాటు చేయబడిన గొర్రెపిల్ల వధించబడిన ఆయన కాచిన రక్తము ద్వారా ఈ ఇట్టి కృప మనకు అగ్రహించబడింది. ఇది మనకు చాలామందికి అర్థం కాదు, కానీ బట్ దిస్ ఇస్ ట్రూత్. శూన్యమైపోయిన భూమి మీద చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, దాని మీద అక్కడ ఏమని రాసిందంటే, ఆత్మ అల్లాడుతుంది. హిబ్రూ బైబిల్లో ఆత్మ ఒదుగుతూ ఉంది. ఎక్కడైనా నశించిపోతున్న దాన్ని దేవుని ఆత్మ పనిని పరిగెత్తుకుని పోయి దాని కొరకు ఏడుస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం అటు 15వ వచనంలో కానీ 26వ వచనంలో కానీ నశి మీకు తెలియకుండగానే అబ్బా అమ్మా అని ఆత్మ మీ లోపల నుంచి మొరపెడుతూ ఉంటాడు. తండ్రి నాయనా యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ ఈజ్ గోయింగ్ టు క్రై టు ద లార్డ్ దట్ హీస్ గోయింగ్ టు హెల్ప్. Until he will help, he is continually interested for you. దేవుని ఆత్మ ఆ నశించిపోయిన భూమి, కాలిపోయిన భూమి, సుందరమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి భూమి నశించిపోయిందని ఆత్మ అలాగా ఏడుస్తోంది, అఘోరిస్తోంది.
గోల పెడుతుంది, మొర పెడుతుంది, పొదుగుతుంది. కోడిగుడ్డను కోడి పెట్టకి 21 రోజు పెడితే మరలా పిల్ల అయినట్లు భూమి మరలా ఒక షేప్కి వచ్చింది. ఈసారి ఒక దగ్గర కాకుండా అక్కడక్కడ అక్కడక్కడ ఖండ సృష్టి జరిగింది. మనకున్న ఇప్పుడు 6 నుండి 7 నుండి ఖండాలు వచ్చినాయి. అటు తరువాత 3వ వచనంలో వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పగానే వెలుగు ఉత్పన్నమయ్యింది. ఇది ఆదికాలపు సృష్టి. అనాదికాలపు సృష్టి అంటే మొదట భూమి ఎప్పుడు తయారైందో, 100,000 సంవత్సరాలైందో, 800,000 సంవత్సరాలైందో తెలియదు. సైన్స్ కూడా దాన్ని ధృవీకరిస్తుంది. లూసిఫరు, ఈ ఏంజల్స్, వీళ్ళందరూ ఆ భూమి మీద ఎంతకాలం ఉన్నారో మనకు తెలియదు. భూమి మిళితమైపోయి అందులో కలిసిపోయిన తర్వాత అది ఎంతకాలం శూన్యంలో ఉండిందో మనకు తెలియదు. వీటికి వేటికి కూడా డేట్స్ లేవు, తిథులు లేవు. బైబిల్లో కానీ లేదా యోధామత గ్రంథంలో కానీ లేదా ఇంకొక గ్రంథాల్లో కానీ ఎక్కడ ఆ తిథులకు సంబంధించినటువంటి సన్నివేశాలు ఎక్కడ లేవు. దీన్ని తిథులు లేని కాలము అని బైబిల్ పండితులు వర్ణిస్తారు, డేట్ లెస్ పాస్ట్. అప్పుడు పడిపోయినటువంటి సైతాను అక్కడ నుంచి వాడు పగపూనిన వాడే, వచ్చిన ప్రతి వారిని పాడు చేద్దాం, సర్వలోకమును మోసం చేయడానికి వాడు పూడుకున్నాడు. అది ఎలా జరిగిందంటే సర్వలోకమును బైబిల్ 3 భాగాలుగా వర్ణిస్తారు. అన్యులు, అబ్రహాం సంతానము, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, 3 భాగాలు క్లాసిఫికేషన్ చేస్తే అన్యులు. ఎవరు అన్యులు? ఈ అన్యులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం ఒకసారి బైబిల్లోని చూస్తే 19వ అధ్యాయంలో లోతు పుట్టిన సంతానం, అక్కడ ఒక 2 వంశాలు వచ్చాయి అది కాండము. తర్వాత కొంచెం అలా మనకు ముందుకు పోతే, అంతకుముందుకు పోతే నాగు వంశంలో నాగుకు ఉన్న 3 కొడుకులకి 7, 5, 4 మొత్తం 14 మంది సంతానం, 16 మంది సంతానం. ఈ 16 మంది కూడాను 16 రాజ్యాలు అయిపోయారు. పెలేగు కాలంలో రాజ్యంలో విభజించబడి వేర్వేరు రాజ్యాలు అయిపోయారు వాళ్ళు. అప్పుడే మెసపొతామియా, తరువాత ఇథియోపియా, ఈజిప్టు, ఇవన్నీ దేశాలుగా ఏర్పడి వాళ్ళు కొత్త కల్చర్ గుర్తించుకొని కొత్త దేవతలు. ఇంకా నోహు బతికే ఉన్నాడు అప్పటికీ. ప్రళయం అయిన తర్వాత 350 ఏళ్ళు అతను బతుకున్నాడు. ఇది 230లో జరిగింది ఈ దేశాలుగా విభజించబడడం అనేది. వాళ్ళ తాత బతికే ఉన్నాడు, వీళ్ళెక్కడ భాగాలుగా విభజించబడ్డారు, ఎవరి దేవుడు వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరి దేవతలు వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరికి కావాల్సిన బొమ్మలు వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరికి కావాల్సినటువంటి అన్ని తీసుకొని వచ్చి నాగరికతలను మొదలుపెట్టారు. బబులోను సామ్రాజ్య నాగరికతని, ఇది మెసపొతామియా నాగరికతని రకరకాలుగా తీసుకొని వచ్చి వాళ్ళు తయారు చేసుకున్నారు. అక్కడ నుంచి విస్తారమే, ఇక అక్కడ నుంచి వీళ్ళు పూర్తిగా అన్యజనులు అయిపోయారు. అన్యజనుల్లో 3 భాగాలు ఏంటంటే, మొదటిది సైతాను వాడి దగ్గర హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, వాని యొక్క గాలములు, ఉరులు, వలలు ఉన్నాయంట 3. గాలము ఒక ఇంపార్టెంట్ పర్సన్కి వేసి లాగుతూ ఉంటాడు, వాడు బుట్టలో చేర్చుకుంటాడు. ఉరులు ఒక కుటుంబానికి లేక ఒక జాతికి వేసి వాళ్ళని అందరినీ అందులో పెట్టేస్తారు. వల ఒక సమాజానికి ఇచ్చేస్తారు. ఒక సమాజానికి ఏం చేశాడంటే సైతాను, దేవుడు లేడు అని ఇసురే. కీర్తన 14:1 53:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో హృదయంలో అనుకుందరు. కొన్ని దేశాలు ఉన్నాయండి, రష్యా, హల్గేరియా, బల్గేరియా, ఉక్రెయిన్, హాండా, అంగోలా, మంగోలా, చైనా, వియత్నాం, ఈ దేశాలన్నీ ఒక 20 దేశాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమని పెట్టుకున్నారంటే వాళ్ళు, దేవుడు చచ్చిపోయాడు, దేవుడు లేడు, దేవుడు ఉన్నా అంత మనకు పని లేదు. అందరికి అదే వాదన, అందరికి అదే. నువ్వేం చెప్పు, దేవుడు ఉన్నాడు అని రుజువుపరచవా అని ఏవేవో చెబుతూ ఉంటారు. వాళ్ళతో నేను బాగా వాదించాను. లెఫ్ట్ కమ్యూనిజం అనండి, రైట్ కమ్యూనిజం అనండి, మొత్తం మీద 1950 ఆ ప్రాంతాల్లో చాలా ర్యాపిడ్గా, చాలా ఫాస్ట్గా దేశాలన్నీ వ్యాఖ్యలు చేసింది కమ్యూనిజం, దేవుడు లేడు అని. ఇక 2వ వాళ్ళు ఎలా చూసినాడంటే, చాలామంది దేవుడు ఉన్నాడు కానీ ఇందులో ఉంటాడు, అందులో ఉంటాడు, ఈ విగ్రహంలో ఉంటాడు, ఆ బొమ్మలో ఉంటాడు, ఈ చెట్టులో ఉంటాడు, ఆ జంతువులో ఉంటాడు, దీంట్లో ఉంటాడు, దాంట్లో ఉంటాడని తెలిసి
ఇక అక్కడ నుంచి ఇలా మెసిపోతామియా దగ్గర నుంచి కొంత, కల్దీయుల దగ్గర నుంచి కొంత, ఐగుప్తు నుంచి కొంత, ఓ ఇంకేవో కొన్ని తీసుకొని వచ్చి కొత్త కొత్తగా వాళ్ళందరూ విగ్రహాలను గుర్తించేసేసారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉందంటే, మనుషులు దేవుని యొక్క మహిమను చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమాస్వరూపములుగా మార్చారు. గుండె బద్దలైపోద్దని చదువుతూ ఉన్నప్పుడు అయ్యో మా నాలాగా కన్నులు మూసుకొని పోయి ఆ దేవుని కొరకు అరుగులు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియక వాటిని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయవలసిన అంశం. ఇక 3వ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో 32వ వచనం అనుకుంటాను, అక్కడ ఏమనుందంటే, ఈ అపోస్తలుడైన పౌలుకు వ్యతిరేకంగా దిమిత్రి అయిన ఒక సరాబు చాలా మందిని కూడబెట్టి చాలా అల్లరి చేస్తారు పట్టణం అంతా. అక్కడ వాళ్ళు ఎందుకు కూడుకున్నారో వాళ్ళకే తెలియదు. కన్ఫ్యూజ్డ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ టాకింగ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, దే డోంట్ నో. ఈవేళ ఎవరొస్తారు ఎలా ఉన్నారంటే, థింకింగ్ దట్ దే నో ఎవ్రీథింగ్, దే డోంట్ నో ఎనీథింగ్. యవనస్తులైనటువంటి పిల్లలు, నాకు 4 పిల్లలు ఉన్నారు, 4 చాలా యవనస్తులు, యవనం దాటిపోయారు. పాప మొదటిది తను ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీర్, పెద్దవాడేమో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ పైలట్, 2వ వాడేమో WMS చేసి MS ఫైనాన్స్ చేశాడు, ఆఖరి వాడేమో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీర్గా ఇక్కడే పనిచేస్తున్నాడు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఒక ఎయిర్ ఇండియా పైలట్. నాకు తెలుసు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయి. నేను వాళ్ళకి వాక్యంతో కట్టువేస్తూ ఉంటాను, మూతి కట్టేస్తుంటాం, హే యువర్ ఏ చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్, బీ కేర్ఫుల్. దేవుని పిల్లల్ని నింపుకోవడానికి సైతం అంటారు. బోధకుడి ఇంట్లో భోజనం చేసి పాస్టర్ గారి ఇంట్లో పడుకుంటాడు, దట్ ఈస్ ట్రూ. బైబిల్ గ్రంథంలో కూడా మోషే పిల్లలు ఎక్కడ చరిత్రలో కనపడరు. అహరోను పిల్లలు అన్ని అగ్నిని తీసుకొచ్చినందుకు ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి ఇద్దరు పిల్లలు చంపేసింది. సమయోని పిల్లలు లంచగుండు వాళ్ళు అయిపోయి పాడైపోయారు. ఏలీ పిల్లలు దుర్మార్గులై శత్రువు చేతులు హతమైపోయారు. వాళ్ళు పేరెంట కలిగినటువంటి తల్లిదండ్రులకు బాధలు కారా, ఏమయ్యారు వాళ్ళు? నా పిల్లల గురించి నాకు భయం లేకపోలేదండ్రోయ్, నాకు భయం ఉంది. నేను ఎప్పుడు కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం చెప్పి ఒరే నేను ప్రపంచాన్ని అంతటిని జయించినందుకు నాకు సంతోషం లేదు, మిమ్మల్ని గెలవకపోతే లూజవృత్తి. రోజు ఆరాధన చేసుకుంటున్నారా, బైబిల్ చదువుతున్నారా, దేవునితో ఎంత సమయం గడుపుతున్నారు అనేది పిల్లలకి రిస్ట్రిక్ట్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. యంగ్ పీపుల్ నో నో ఐ డోంట్ కేర్, బట్ వీ డూ కేర్ దోస్ యంగ్ పీపుల్, వీ షుడ్ ప్రే. దేవుని ఆత్మ నశించిపోతున్న ఆ యవనస్తుల కోసము, దేవుని ఆత్మ నశించిపోతున్న ప్రజల కోసము మొరపెడుతుంది, ఏడుస్తుంది, ఒక కొత్త సృష్టిని తీసుకొస్తుంది. ఇప్పటిదాకా మీకు అర్థమైంది కదండి సోఫా. ఓకే, నా అన్యజనుల సంగతి తెలిపి, ఒకరేమో నిర్ధీరుడు, ఇంకొకరేమో విగ్రహారాధకులు, ఇంకొకరేమో కన్ఫ్యూజ్డ్ అయిపోయి ప్రపంచం అంతా ఉన్నారు. విగ్రహారాధకుల దేశం ఒక 5-6 దేశాలు ఉన్నాయి, ఇండియా, నేపాల్, భూటాన్, టిబెట్, బర్మా, ఒక 5-6 దేశాలు. తర్వాత అక్కడక్కడ వెళ్ళిపోయారు, మన దేశస్తులు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూడా గుళ్ళు కట్టేస్తున్నారు. వేరే సంగతి కానీ విగ్రహ దేశాలకు సంబంధించి చెప్పాను. కమ్యూనిస్ట్ దేశాలు ఒక 20 ఉన్నాయి. తరువాత వచ్చేసరికి అబ్రహాం సంతానం, అబ్రహాంకి మొదటి భార్య సారమ్మకు 100 ఏళ్ళ దాకా పిల్లలు లేదు, ఆవిడ 90 ఏళ్ళ దాకా పిల్లలు లేదు. 72 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు దగ్గర నుంచి అతన్ని వేధించడం మొదలుపెట్టింది. ఏమండి మనకు పిల్లలు కలగలేదు, మీరు ఏదో చేయండి, మనకు పిల్లలు కలగలేదు, మీరు ఏదో చేయండి, మీకు పిల్లలు కలగలేదు, ఏదో చేయండి. ఈ పిల్లలు లేని కూడా చాలా అందరూ కూడా ఉంటుంది, మా చర్చిలో కూడా చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, పిల్లలు కలుగుతారు. అయినా ఒకరిద్దరు కలిగినప్పుడు వాళ్ళ వేదన ఎంత. ఈమెం చేసిందండి సారమ్మ పోయి ఆ ఐక్యదేశం వెళ్ళినప్పుడు ఆమెతో వచ్చినటువంటి దాసి ఒక ఆమె ఉంటే ఆగరిని నూనె మూసుకొని పెళ్లి చేసుకొని ఆమె పిల్లలుగా అంటే ఆలుకుండా మన పిల్లలు అవుతారని బలవంతంగా పెళ్లి చేసి, ఇల్లీగల్ ఇల్లీగల్ వ్యవహారం కాదు, లీగల్లీ మ్యారేజ్.
ఇస్మాయిల్ పుట్టాడు. ఈవేళ ఇస్మాయిలీలు 175 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు 30 దేశాలను స్థాపించుకున్నారు. వాళ్ళ గురించి నేను అంత చెప్పక్కర్లేదు. ఒక వాళ్ళు ఇస్తున్నాడు వాళ్ళకి సైతాన్, ఆ వల్ల పడిపోయారు, ఆ వల్లనే ఉన్నారు. యేసు ప్రభు గురించి ఏంద్రా, నేను సుడాన్ వెళ్ళాను, నేను ఐగుప్తు వెళ్ళాను, ఆ దేశాలన్నీ తిరిగినప్పుడు ఇస్లామిక్ దేశాల్లో, వాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ మ్యాన్? హౌ యు నో హిస్ ఎ ప్రాఫిట్? చక్కగా చెప్పారు, ప్రాఫిట్ ప్రాఫిట్ కాదురా, ఇస్ ఎ సేవియర్, హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్, హీ డైడ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అని చెప్తే వాళ్ళకి అనుమానం తెలుసునండి. చచ్చిపోయాడో లేదో తెలియదు, అనుమానం. పోను ఒకవేళ చచ్చిపోయాడు అనుకో, తిరిగి లేవలేదంటారు. పోను తిరిగి లేచాడు అనుకో, మళ్ళీ బతకలేదంటారు. మళ్ళీ బతికినా మళ్ళీ ఏమయ్యాడంటారు. రకర పోను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు, దేవుడు వస్తాడు కానీ ఏ ప్రశ్నలో వాళ్ళకి, ఈ ప్రశ్నలకి మూల పురుషుడు ఎవరో తెలిసినండి. యోధా తన పత్రికలో ఏమన్నా తెలిసినండి, వాదములు చేయువాడు, తర్కించువాడు. 9వ వచనం సైతాన్. పేతురు అంటాడు, వాడు గర్జించు సింహం, ఎవరిని మింగుతున్నా, ఏ కుటుంబాన్ని మింగేతున్నా, ఎవరిని దగ్గరతో ముంచేతున్నా, ఎవరిని పాడు చేసేదినా, ఎవరిని నాశనం చేసి, వాడు తిరుగుతూ ఉంటాడు గర్జించు సింహం అలాగా. జకరి అంటాడు, మన మీద అపవాదులు వేయువాడు లూసిఫరు. పౌలు అంటాడు, ఎపిసిలకు రాసిన పత్రిక 6:11 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 సైతాను తంత్రములు మనం ఎరగనివి కావు. యూదులందరికీ తెలిసినండి సైతాన్ తంత్రాలు, క్రైస్తవులకు తెలియవండి. ఎందుకంటే వాళ్ళకి నేర్పుకుంటూ వస్తారు చిన్న వయసు నుంచే. బైబిల్ మనం సరిగ్గా నేర్పించట్లేదు పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టుకతోనే ఈ పంచమ గ్రంథాలు అంటారు చూస్తే, పెంటెటక్ ఆఫ్ మోసెస్, పంచమ గ్రంథాలు అనేటువంటి ఆది కాండము నిర్గమకాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశం, ఈ 5 గ్రంథాలు వాళ్ళకి కంఠపాఠం వచ్చేలాగా నేర్పుతారు. సో దే నో వాట్ ఇస్ ఇట్, వాట్ ఇస్ ద లా. లా అంటే ఏంటి వాళ్ళ లా తెలుసు. మనము నేర్పుతున్నా కానీ అంత ఎక్కువ కాదు. సైతాన్ ట్రిక్స్ అన్ని, సైతాన్ తంత్రాలు, సైతాన్ కుతంత్రాలు, సైతాన్ ఏవి చెప్పాలంటే అండి చాలా రోజులు పడుతుంది. ఎవరిని ఎలాగ తంత్రం చేస్తున్నాడు? అబ్రహాం పిల్లల్ని ఎలా తంత్రం చేయ, మొదటి వాడినేమో ఏదో ఒక మతాన్ని పేరు మీద పోటీసాడు. రెండో వాడు రెండవ తర్వాత మరి 86లో పుట్టాడు అబ్రహాం, 86వ ఏడులో ఇస్మాయిల్ పుట్టాడు. తర్వాత కరెక్ట్గా 100 ఏళ్ళలో ఇస్సాక్ పుట్టాడు. ఇస్సాక్ కడుపును యాకోబు బాగోలేదురా, జోకబైక్స్ అంటే బాగోదు అని దేవుడు ఇస్రాయిల్గా మార్చి ఇజ్రాయెల్స్ అన్నాడు. ఇస్రాయల్ చరిత్ర మీకు బాగా తెలుసు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఇప్పుడు దాకా ఒక రాజ్యం స్థిరపరచుకోలేకపోయారు. దానికి వాళ్ళే కారణం, వాళ్ళ గేర్ ఎక్కువ. ఈవేళ కూడా వాళ్ళకున్న గేర్ ఎంత అంత కాదు. ఈవేళ దాకా కూడా రోజు తప్పులు చేస్తారు, పడపడపడపడి తింటారు. వీళ్ళు తప్పులు చేయడం మానవు, దేవుడు కొట్టడం మానవు. మోటుగా ఓ సామెతుంది, కొడవలకి సిగ్గు ఉండదు, కొయ్యకూరకి సిగ్గు ఉండదు. ఇది కోస్తూ ఉంటుంది, అది మోలుస్తూ ఉంటుంది. ఇది కోస్తూ ఉంటుంది, అది మోలుస్తూ ఉంటుంది. వీళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, దేవుడు తగలేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నారు. ధర్మశాస్త్రంలో శిక్ష, ధర్మశాస్త్రంలో ఉన్నంతకాలము శిక్షలు అనుభవించక తప్పదు. బయట చూడండి ఒకసారి, ఐగుప్తు దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సీనాయి పర్వతం దాకా ఒక్క మనిషి చచ్చిపోలేదు. ఆ సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం వచ్చింది, 3000 నుంచి చచ్చిపోయారు. ఆ వేళకి నుంచి చావులే దెబ్బలే. 600,000 మంది కల్బలం, ఇంచుమించు 20 లక్షల మంది ఆ రంగంలో 30-40 శాతాలు చచ్చిపోయారు. వాళ్ళ గేరే వాళ్ళకి ఇంత నాశనం తెచ్చింది. ఆఖరికి నిన్న 2017 ట్రంప్ యెరూషలేము వాళ్ళకి కేంద్రంగా ఇచ్చిన దాకా ఆఖరికి వాళ్ళకు క్యాపిటల్ సిటీ కూడా లేకుండా అయింది. ఇప్పుడు అది క్యాపిటల్ అవ్వడం, మందిరాన్ని మరలా రీకన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు ప్రారంభించడం, ఇదే గొప్ప చూచినండి. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలిగింది కాక. నెక్స్ట్, వాళ్ళు అలా అయిపోయారు. సైతాన్ వాళ్ళని అలా పెట్టేశాడు, కొట్టి అక్కడికి తీసుకొచ్చాడు. అది
ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలిసినండి, ఆదాము పాపం చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి శాపాలు పెట్టేటప్పుడు వాళ్ళ పాప ఫలితాన్ని ఇస్తున్నప్పుడు సైతాన్తో ఓ మాట అన్నాడు, సైతానా నీకు నువ్వు ఆవిడ మోసం చేసే కనుక ఆమె సంతానానికి కయ్యం పెడతానని. దెర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ యూ అండ్ హర్ చైల్డ్. అక్కడ నుంచి సైతాన్ ఆవిడ కుటుంబ పిల్లలందరినీ పాడు చేసిద్దామని చూశాడు, కయ్యంలోనే ఆవరించేశాడు. కయ్యంలో ఆవరించడానికి మనకి మత్తయి సువార్తలో ఇస్కరియోతు యూదాలోనికి సైతాను ప్రవేశించాను. కయ్యంలోని దూరడానికి ఏమి రుజువులు లేవు. ఈ ఎంటరింగ్ హేబెలు తమ్ముని చంపేశాడు నిష్కారణంగా, ఏ తప్పు లేకుండా. ఏ నేరం చేశాడని చంపాడు, వర్షిప్ చేశాడని, దేవుడు తెచ్చుకున్నాడని. దేవుడు మన సంఘంలో కూడా కొంతమంది మంచి పాటలు పాడుతూ వచ్చిన మాస్టర్ వస్తుంది, మన సంఘంలో బాగా ప్రార్థన చేసిన చూస్తూ వచ్చిన మాస్టర్ బాగా అభివృద్ధి చేసి సత్తాను గుణాల్లో అది ఒకటి అసూయ. దావీదు 10,000 పొంది అనుభవేసరికి సౌలుకి కోపం వచ్చింది, నేను రోజుని నన్ను 10,000 అనాలి కదా, సంపితి వాడు కదా, 10,000 మంది వాడిపించాలి కదా. వీడికి అసూయ వచ్చింది, ఆ మాట నుంచి చెప్పడానికి ఏ ప్రయత్నం చేశాడు. అది ఒక క్యారెక్టర్. వీళ్ళ రోజు మొత్తపడ్డారు. ఇక ఫైనల్ క్రైస్తవులు దేవుని పిల్లలు, మన చరిత్ర మనం ఎలా దేవుని చేత నిర్రవి చేయబడ్డాం, ఎలా కొట్టబడుతున్నాం, ఎలా మొత్తపడుతున్నాం, సైతాన్ చేతిలో మనం ఎలా కీలుబొమ్మలం అయిపోయాం ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతామండి మనకు మనమే. మళ్ళీ వీళ్ళని 3 భాగాలు చేద్దాం, క్రైస్తవులు కూడా. ఒక భాగమేమో చచ్చిన క్రైస్తవులు, ఇంకొక భాగమేమో నులివెచ్చిన క్రైస్తవులు, ఇంకొక భాగమేమో క్రైస్తవులే కానీ నులివెచ్చ కొంచెం పైకి పెట్టగలవారే కానీ లోపల శక్తి లేదు. ఓకే, ప్రకటన గ్రంథము 3:1 ప్రకటన గ్రంథం 3:1 జీవించుచున్నావని పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే. చాలామంది బైబిల్ ఉంటుందండి చదవరు, గుడి ఉంటుందండి వెళ్ళరు, క్రిస్మస్ నాడు కనబడతారు లేదా ఈస్టర్ నాడు. చాలామంది ప్రార్థన చేయాలని తెలుసు కానీ చేయలేండి. ఒక కొంతమంది గుళ్ళోకి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తారే వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయలేదు అదే రుజువు. క్లుప్తంగా ఎవరైతే చిన్న ప్రార్థన చేసి ముగించగలుగుతారో వాళ్ళ ఇంటి దగ్గర బాగా ప్రార్థన చేస్తారు. గుళ్ళో ఎవరైతే సరిగ్గా దీర్ఘ ప్రార్థనలు ప్రభువా అలనాడు ఆ గంటం ద్వారా, అలనాడు ఆ భాష్యం ద్వారా, వాళ్ళందరి సంగతి మనకి ఎందుకు చెప్పండి. ఈవేళ మన సంఘ అవస్థతుల గురించి ఏవో 2 మాటలు ప్రభు దగ్గర చెప్తే ఆయన విని వాళ్ళని బ్లెస్ చేస్తాడు కదా. అండ్ ఇంటి దగ్గర చేయండి, ఇక్కడికి వచ్చి మాత్రం మనసు ఆగమిస్తారు, మిగతా వాళ్ళందరూ ఇసుక్కుంటారు. ఏంద్రా ఈ బ్రదర్ గారు ప్రార్థన ఇవ్వకండి, ఆఖరికి ఓ నా బోర్డు పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేస్తుంటే బ్రదర్ అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు, మనం వాక్యంలోకి వెళ్దామని మొదలెచ్చారు. అవి ఎంతకి ముగించడు, టైం అయిపోతుంది. కొన్ని చర్చెస్ ఇండియాలో కొన్ని చర్చెస్ ఉంటాయి టైం ఓరియంటెడ్ చర్చెస్, పాస్టర్ గారు ఓన్లీ అరగంటే చెప్పాలా, తర్వాత ప్రార్థన ఏంటంటే చెప్పాలంటే ఆయన అరగంట ప్రార్థన చేస్తున్నాడు, ఈయనే చెప్తాడు. సో డెడ్ క్రిస్టియన్స్ అంటే అన్నీ ఉంటాయి కానీ చూడండి చచ్చినోళ్ళకి బ్రతికినోళ్ళకి తేడా ఏంటి, ముక్కు ఉంటుంది, చెవు ఉంటుంది, కాలు ఉంటుంది, కన్ను ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, వేటుకులు ఉంటాయి, గోళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి చచ్చినోళ్ళకి కూడా, కాకపోతే ప్రేమ ఉండదు, చరణం ఉండదు. చచ్చిన క్రైస్తవులు అంటే అంతేనండి, బైబిల్ ఉంటుంది, గుడి ఉంటుంది, బోధకుడు ఉంటాడు, రాక్షణ ఉంటుంది, అద్దె ఉంటుంది, ఇది ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ యేసు ఉండదు, జీవం ఉండదు, ఆత్మ ఉండదు, దేవుని సముఖం ఉండదు. దేవుని మనకు బాగా తెలిసినోడు ఒకడు ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో, తండ్రి అయిన అబ్రహామాని కేకవేశాడు, అగ్నిగుండంలో ఉండి భూమి మీద ఉన్నప్పుడు కేకవేయలేదు వాడు, అబ్రహాం కొడుకే. కానీ అగ్నిగుండంలో నుంచి 16:16 లోకాసు వార్తలో తండ్రి అయిన అబ్రహామాని అగ్నిగుండంలో నుంచి కేకేస్తుంది. అక్కడ కూడా అబ్రహాం పలికేటట్టు ఏమైనా ఏం సంగతి, అయ్యా ఆ లాజరు మా ఇంటి దగ్గర ఏదో రొట్టు ముక్కలు పడిపోతే బతుకున్నాడు, వాడికి పరలోకం ఏమిటి, నేనేమిటి అగ్నిగుండం ఏమిటి, ఇంత డబ్బు గలవాడిని, ఇంత హోదా కలిగిన వాడిని, కోట్లు వేసుకొని తిరిగినోడిని, మంచి బెంచ్ కారులో తిరిగినోడిని, నేను అగ్నిగుండం ఏంటి ప్రభు. అబ్రహాం చెప్పాల్సిన సమాధానం చెప్పాడు, ఆలోచించండి ఒకసారి
లాజరు హైరా. అబ్రహాం కుమారుడు అగ్నిగుండంలో, అదే లోకస్వర్ పదమరాజ్యంలోకి వెళ్తే అబ్రహాం కుమార్తె డాక్టర్స్ అబ్రహాం, కానీ 18 ఏళ్ల నుంచి దెయ్యం పెట్టుందంట. అది ఎక్కడ మందిరంలో ఇలాంటి చెప్తే కొంతమంది కోపం వస్తుందేమో కానీ, బట్ ఐ హావ్ టు సే వాట్ ఇస్ ఇట్ వాట్ వాట్ వాస్ రిటన్. 18 ఏళ్ల నుంచి మందిరంలోనే ఉంది, సినగోగులోనే ఉంది, దెయ్యం పట్టి నడుము ఉండిపోయి ఉంది. ఆవిడ ఎంత మాత్రం తిన్నగా లేకపోతుంది. చాలామంది జీవితాలన్నీ తిన్నగా ఉండదండి. సైతాను బ్రతుకు వంకర బ్రతుకు, తిన్నని మార్గం ఉండదు. వంకర బ్రతుకు, వంకర జీవితం, వంకర మాటలు, వంకర చూపులు, చూపులు వంకరే, అన్ని వంకరే. స్ట్రైట్గా మాట్లాడరు, ట్విస్టింగ్. దిస్ నాట్ గుడ్. రాస్తుంది సైతాన ఎక్కడి నుంచి వచ్చారని, అటు ఇటు ఇటు అటు తిన్నకుండా అడు, అది ఎక్కడ క్లీన్ ఉండడు, అట్టు ఇటు ఇటు అట్టు తిరిగి వచ్చాను అన్నది దేవుడు. అబ్రహాం కుమారుడే అగ్నిమనులో ఉన్నాడు. అబ్రహాం కుమారుడే దెయ్యం బట్టి 18 ఏళ్ల నుంచి ఉంటే యేసు ప్రభు చూసి ఇలా కొట్టాడు, తిన్నగానే నడిపింది. మన జీవితము చాలా వంకర జీవితం, ఉండిపోయి దేనికో లొంగిపోయి, దేని చేత వంచబడి, దేని చేత ఎవరి చేత వంచబడిన బ్రతికే కానీ క్రీస్తు కొరకు తిన్నగా నిలవగలిగిన జీవితము మనకు లేకపోవడం అనేది చాలా అన్యాయం. డెడ్ క్రిస్టియన్ మన సోదరుడే అగ్నిగుండంలోనికి పోయేది, వాళ్ళు అగ్నిగుండానికే పోతారు, గ్యారంటీగా అగ్నిగుండంలోనికే పోతారు. మీ కొరకు నియమించబడిన అగ్నిగుండంలోని పోండి, ఎడమ చేతి ఉన్నటువంటి ఆ మేకలకు అందరికీ చెప్పాడని రాయబడి ఉంది కదా 25వ అధ్యాయంలో మత్తయి సువార్త. చచ్చిపోయిన క్రైస్తవులు, మనం చచ్చిపోయిన క్రైస్తవులుగా ఉండడానికి పిలువబడలేదండి. అలాంటి క్రైస్తవమైతే నేను ఆ హిందుత్వాన్ని విడిచిపెట్టి, ఆ మతాన్ని విడిచిపెట్టి, సర్వము తెగించుకొని, అందరి చేత చీ అనిపించుకొని, చెట్టు కట్టించుకొని, కొట్టబడి, హీనపరచబడి, కులంలో నుంచి వెలిబేయబడి, మనుషుల చేత చెప్పుల చేత కొట్టించుకొని, కోడుగుడ్లతో కొట్టించుకొని, ఆ మన టమాటాలతో కొట్టించుకున్న శ్రమపడడం వేస్ట్ అండి. క్రీస్తులాగ జీవించడానికని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎస్, ఐ విల్ లివ్ లైక్ క్రైస్ట్, అట్లీస్ట్ ఐ లివ్ లైక్ పాల్. పౌలు ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలి వెళ్తున్నాను, నేను అనుగుణం నడవడానికి కనీసం పాల్లాగా పెట్టాలని నిర్ణయించుకోవాలి. డెడ్ క్రిస్టియన్స్గా ఉండడానికి అయితే ఎంత శ్రమ కక్కర్లేదండి. ఆదివారం చక్కగా ఫుట్బాల్ అవుతుంది అక్కడ, న్యూజెర్సీ వాళ్ళు ఇలా అందరూ ఆడుతున్నారట, మీరు వెళ్ళిపోయి టీవీలు కతుక్కోవచ్చు. ఎందుకు ఇక్కడ కష్టపడి ఈ బయటలో వచ్చి సో మనం డెడ్ క్రిస్టియన్స్గా ఉండడానికి పిలవబడలేదు. మన పిలుపు చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ యోహాను పత్రిక 7వ వచనంలో ఏమందో తెలుసా, మీరు దేవునికి తగినట్లుగా జీవించాలి. ఐదో వచనంలో విశ్వాసుకు తగినట్లుగా జీవించాలి. దేవునికి తగినట్టు, దేవునికి తగిన దేవుడు ఎవరు, ఎవరు సమీపెప్పారని తేజస్సులో ఉన్నాడు. విమల స్వరూపులు కూడా ఆయన్ని స్తుతించలేని ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి మహాదేవుని కుమారుడైన మీరు, చిత్రమైన సంగతి అండి, ప్రతి జంతువు వాటి లక్షణాలు చూపిస్తుంటాయి. కోతు పుట్టిన కోతుల్లాగే ఉంటాయి, పావులు పుట్టిన పావులాగే ఉంటాయి, సింహాలు పుట్టిన సింహాలాగే ఉంటాయి. లోకంలో ఏ పురుగులైనా వారి తల్లి ఎలా ఉంటే అలాగే ఉంటాయి. దేవుని పిల్లలమని పిలువబడిన మనము, పరిశుద్ధులమని పిలువబడిన మనము, క్రీస్తు పిల్లలమని పిలువబడిన మనము అలా ఉండకపోవడం చాలా విచిత్రం. ఎవరండి మీరంటే, మేము క్రైస్తవులం. 9వ అధ్యాయంలో అంత్యోకయలో మొట్టమొదట క్రైస్తవులు క్రీస్తు లైక్, దే ఆర్ క్రైస్ట్ లైక్ పీపుల్, క్రీస్తు లాంటి వారు, క్రీస్తులాగా మాట్లాడేవారు, క్రీస్తులాగా సువార్త ప్రకటించేవాళ్ళు, క్రీస్తులాగా ప్రేమ చూపేవాళ్ళు, క్రీస్తులాగా మరణం ఇచ్చేవాళ్ళు, క్రీస్తులాగా అన్ని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి జనాంగం వీళ్ళు అని వాళ్ళకి క్రైస్తవులు అని పేరు పెట్టారు. బట్ వీఆర్ హోలీ పీపుల్. బైబిల్ ఏం చెప్తుందంటే యూఆర్ హోలీ పీపుల్, నెంబర్ 1. నెంబర్ 2, యూఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్, అనుచరులు, యేసు అనుచరులు. మీరు యేసును అనుచరించేవాళ్ళు,
క్రీస్తు అక్కడేముందంటే దేవుని పోలికలు. దేవునికి తగినట్టు నేను దేవుని బిడ్డను, దేవుని బిడ్డలాగా ఉంటాను, దేవుడు నాకు ఇలా చెప్పాడు అలాగే ఉంటాను. ఇంకో దగ్గర ఉంది క్రీస్తుకు తగినట్టు. అవన్నీ నేను రిఫరెన్స్లు తీయమంటే తీసి చూపించమని చూపిస్తాను. స్త్రీలకు తగినట్టు, విశ్వాసకు తగినట్టు, పిలుపుకు తగినట్టు, ఇవన్నీ వచ్చినాలు ఉన్నాయి. వై ఆమ్ సేయింగ్ ఆల్ దీస్? డెడ్ క్రిస్టియన్స్గా ఉండడానికి మనం పిలవడలేదు. డెడ్ క్రిస్టియన్స్గా ఉండడానికి యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు. డెడ్ క్రిస్టియన్స్గా ఉండడానికి ఆయన శరీరం, శరీర ప్రాణాత్మను బలిగా అర్పించలేదు, యజ్ఞముగా చేయబడలేదు. డెడ్ క్రిస్టియన్స్గా ఉండడానిక ఆయన అంత శ్రమ పడ్డాడు 2000 సంవత్సరాల క్రితం. మనం లోకానికి ఏదో ప్రూవ్ చేయాలి. వీ షుడ్ ప్రూవ్ సంథింగ్ వీఆర్ సంబడీ. మన ప్రార్థన ద్వారానో, మన ప్రవర్తన ద్వారానో, మన బ్రతుకు ద్వారానో లోకానికి ఏదో చూపించాలి. అందుకు మనల్ని పిలిచాడు, అందుకు మనల్ని జీవగ్రంథంలో తన పేరు రాశాడు, మన అభిషేకం ఇచ్చాడు, ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన అభిషేకం ఇచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన ప్రభావం ఇచ్చాడు, చివరికి ఆయన మహిమను ఉంచాడు. చెప్తుంది బైబిల్లో అవన్నీ ఉన్నాయి. మహిమను పంపించాను, ఆత్మను పంపించాను, వాక్యమును పంపించాను, ప్రభావాన్ని నీలోనికి పంపించాను. కిరీటం పెట్టాను, అతిశయ కిరీటం, మహిమా కిరీటం, జీవ కిరీటం, రక్షణ కిరీటం, పరిశుద్ధ కిరీటం. హి క్రౌన్డ్ యు విత్ గ్లోరీ. మీ కిరీటాలు తీసుకొని చాలామంది క్రైస్తవులండి ఆ బాలులో ఉంటుంది. ఇటు కిరీటంతో బాలులోకి వెళ్తే ఎలా కనబడతాడు? తర్వాత వస్త్రం, పెండ్లు వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఆనంద వస్త్రం, మహిమా వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, పెండ్లు వస్త్రం. నేను ఆ మధ్య ఎక్కడికి వెళ్ళి నా ఫ్యామిలీతో వస్తూ ఉంటే అక్కడ ఒక కొంచెం రెస్ట్ ఏరియాలోకి వెళ్ళి ఒక ఇండియన్ అమ్మాయి చక్కగా పెళ్లి డ్రెస్ వేసుకొని అక్కడ కూర్చుంది. ఒకదాయే కూర్చుంది, మరి ఎందుకు కూర్చుందో తెలియదు కానీ మా ఫ్యామిలీ అందరూ అందరూ కూడా అదే పెళ్లి వస్త్రాలతో ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది ఏంటి? ఆ పెళ్లి వస్త్రాలు వేరేగా క్లియర్ కనబడిపోతున్నాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ డిజైన్ అండ్ డిఫరెంట్ అట్రాక్షన్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్. ఇప్పుడు మనం కూడా ఈ స్తుతి వస్త్రం, స్తుతి వస్త్రం అంటే ఎల్ల వేళ కీర్తన 119:164 దినమునకు 7 మార్లు స్తుతించుట. దాగి చెప్తాడు, దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తాను. దానే గ్రంథం 4:6 ఇదే వచ్చిన ఏముందంటే దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను. 3 పూటలు తింటాం, హ్యాపీగా తింటాం. 3 పూటలు బ్రేక్ఫాస్ట్ నో డోంట్ నెవర్ మిస్ లంచ్ మ్యాన్ క్యారీ పెట్టుకుంటున్నాం. లంచ్ మిస్ అవ్వ ఎంత ఉద్యోగం నాకు లంచ్ యూ షుడ్ ఈట్ లంచ్ మ్యాన్ అండ్ ఇంటికి రాబోయేసరికి డిన్నర్ ఈస్ రెడీ. అవి 3 కరెక్ట్ ఉంటాయండి. బ్రేక్ఫాస్ట్ ప్రేయర్ ఏది, లంచ్ ప్రేయర్ ఏది, మీ డిన్నర్ ప్రేయర్ ఏది? ఎంతసేపు చేస్తున్నావు ప్రేయర్? వెరీ షూర్ ప్రేయర్. స్తుతి ప్రార్థన లేని, మరి 3 పూటల ప్రార్థన లేని ఎక్కడికి పోయినాయి నేను క్రైస్తవ లోకానికి? నీవు పెండ్లి వస్త్రం ధరించుకొని స్తుతి వస్త్రం, స్తుతి వస్త్రం. నువ్వు దేవుడు రక్షణ పొందున్నాడు, నీకు స్తుతి వస్త్రం ఇచ్చాడు, ఆరాధించి స్తోత్రం. ప్రభు అయ్యి కార్యం చేశావు నీకు స్తోత్రం, నాకు రక్షణ ఇచ్చావు నీకు స్తోత్రం, అద్భుతం చేస్తున్నావు నీకు స్తోత్రం, మంచి భార్యను ఇచ్చావు నీకు స్తోత్రం, మంచి కుటుంబాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం, మంచి కార్యాలు చేస్తున్నావు నీకు స్తోత్రం. నువ్వు రోజు నా భార్య దెయ్యం, నా భార్య దెయ్యం, నా భార్య దెయ్యం అని అన్నావు అనుకో, నిజంగా దయ్యం వేస్తుంది. నిన్నే నువ్వే నీ నోటితోనే నువ్వు దయ్యం చేసుకుంటావు నీ భార్య. లేదు నీ భర్త, నా భర్త రాక్షసుడు, నా భర్త రాక్షసుడు, నా భర్త రాక్షసుడు. డోంట్ స్పీక్. నువ్వే ఆ దుర్మార్గుడైనా చాలా మంచివాడు అయినా మా సంఘంలో కావాలి సత్య అని అది నిజంగా దుర్మార్గుడు. వాడిని వెరీ నైస్ మ్యాన్ అండి. సత్య ఎలా నువ్వు చెప్పు మంచివాడు అండి. బయటికి వెళ్ళమని నాకేమి, నాకు మంచి, నాకు మంచి పాట మార్గం పొందడు, రక్షణ పొందడు, విగ్రహాలను మానడు, పాపం మానడు, వ్యభిచారం అన్ని దరిద్రాలు ఉన్నాయి.
చాలా మంచివాడు అంటే దీవుడు. మార్గం పొందింది, రక్షణ పొందింది, సంఘంలో చేర్చబడింది. మా సంఘంలోనండి బ్రాహ్మణులు, కోమట్లు, కాపులు, వేలములు, అన్ని అన్యజనుల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అన్యజనుల్లో నుంచి రక్షణ పొందిన వాళ్ళే. క్రీస్తు సువార్త ప్రకటన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వాళ్ళందరూ కూడా నమ్మకముగా ప్రార్థనాపూర్వకముగా ఏ సమయంలోనూ వెళ్ళండి వాళ్ళకు టైం సెట్, టైం ఫర్ ప్రేయర్. ప్రతిరోజు సాయంత్రమో ఉదయమో వాళ్ళకు 2 గంటలు ప్రేయర్ టైం ఉంటుంది. యు గో ఎనీ టైం. ఆ టైంలో నేను వెళ్ళినా తలుపు తీరాలి. కొన్నిసార్లు ఏదైనా విజిటింగ్ అనేది వెళితే తలుపు కొడితే తలుపు తీ దేవుడు ఓపెన్ ద డోర్ బికాస్ దే ఆర్ ఇన్ ప్రేయర్, దే ఆర్ విత్ ద ఫాదర్. ప్రేయర్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విత్ యువర్ ప్రేయర్స్. చచ్చిన క్రైస్తవులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలవలేదండి. క్రీస్తుకు తగినట్లు దానికి రిఫరెన్సెస్ కావాలంటే కొన్ని ఇస్తానండి మీకు. క్రీస్తు స్వరూపమైన ఏర్పడాలి. క్రీస్తు స్వభావం ఎఫిషియంట్ రాసిన పత్రిక, కలతీలు రాసిన పత్రిక, ఈ పత్రికలన్నింటిలోనూ ఉంది. ఇక 2 భాగాలు అనుకుందాం. ఇంకా అవన్నీ నేను చెప్పుకుని పోతే చాలా టైం పడుతుంది. మేము ఏంటంటే 3 నిమిషాలు చెప్తాము, 30 నిమిషాలు చెప్తాము, 3 గంటలు చెప్తాము. మాతో వచ్చిన బాగాలేదు. ముందు టైం చెప్తే దాని ప్రకారం వెళ్ళిపోతుంటాం. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ వెరీ ఫాస్ట్. 1 నిమిషం ఉండండి. నులివెచ్చని క్రైస్తవుడు అదే 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 15వ వచనం 16వ వచనం 17వ వచనం ఏముందంటే, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చగా ఉంటే బయట ఉమ్మేస్తాను. ఐ విల్ స్పీక్ యు అవుట్. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి మీరు బాగా తెలుసు కదా. నిద్రపోయారు ఇద్దరు. వాళ్ళు తర్వాత వెళ్ళి చమురు కోసం దేవుడు ఆడుకొని వచ్చి తలుపు కొట్టారు, వచ్చాము తలుపు తీయాలి. అప్పుడు యేసు ప్రభువు అన్నాడండి, మీరెవరో నాకు తెలియదు, గెట్ లాస్ట్. నా పిల్లలు నా దగ్గరికి వచ్చేసారు, నా వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసారు, మీరెవరో నేను ప్రభువా నీ పేరుకి అది చేశాం, నీ పేరుకి దెయ్యాలు వెళ్ళగొట్టాం. చిత్రమైన సంగతి నేను మత్తయిస్తూ ఒక 7వ అధ్యాయంలో 22, 23, 24 వచ్చిన ఏముందంటే, నీ పేరు దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ పేరుకి అద్భుతాలు చేశాం, నీ పేరుకి రోగ స్వస్థతలు చేసినాం, మమ్మల్ని ఎరగరా. బైబిల్ తీర్పు బలే సమాక్ష కొట్టుకుంటుంది అన్నమాట. అందుకనే మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే దేవుని ఇంటి దగ్గరే తీర్పు ప్రారంభమైన కాలం వస్తే పాపితోటి దుర్మార్గంతో మనం నిలవలసిన కాలం లేదు. నిలువెచ్చనిగా ఉండకూడదు, మనం వెచ్చగా కనబడాలా, ఎప్పుడు చూసినా ఫైర్ ఉండాలా, దేవుని అభిషేకం ఉండాలి, దేవుని మహిమతో ఉండాలి, దేవుని ప్రభావంతో ఉండాలి, దేవుని శక్తితో నిండుకుని ఉండాలి. దెన్ యూ విల్ సీ సమ్ మిరకల్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. We don't need to cry. We don't need to worry. We don't need to do things. నులివెచ్చని జీవితం ఎంత మాత్రమో దేవునికి అనుకూలమైనది కాదండి. నులివెచ్చని జీవితం అంటే దేవునికి చాలా సహ్యం. నులివెచ్చని జీవితం అంటే దేవునికి చాలా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓ అడవిలో బాగా చలేసేస్తుంది శీతాకాలం, కోతులు కోతులన్నీ వేసిందే ఈ మిసుక్కు అని అక్కడక్కడ అగ్నిప్పులు కనబడుతున్నాయి కోతులకి. పరిగెత్తుకొని పోయి ఆ మిసుక్కు అన్నీ కూడాను ఒకంత దెబ్బేసి వేసి ఈ కోతులన్నీ దాని చుట్టూ కూర్చొని అంటున్నాయి. ఏంటివి అగ్నిప్పులు కాదు, మెనుగుడు పురుగులు తీసుకొచ్చి చుట్టూ కాపలా పెట్టుకొని చుట్టూ వేసుకొని వాటి చుట్టూ కూర్చుంటే చదస్తుంది, చలి రెచ్చగొడుతుందండి. అన్యజనులతోనూ, లోకస్తులతోనూ, ఉద్యోగస్తులతోనూ వాళ్ళతో తిరిగితే మనకి పెట్టకూడదా? పరిశుద్ధులతో సహవాసం చేసి, హోల్ నైట్ ప్రేయర్స్ చేసి, ఉపవాసాలు ఉండి దేవుడి దగ్గర కనిపెట్టి, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని పొందుకోవడానికి ఎక్స్పెక్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ సమ్ ఫైర్. అంతేగాని జీవితం అంతా వ్యర్థంగా గడిపేసి, ఏ శవలాగా అది దినాలన్నీ వ్యర్థంగా గడిపేసి, ఆఖరి రోజున నాన్నగారు చెప్పారని వెళ్ళి వేటాడి మాంసం తీసుకొస్తే ఈరోజుని జ్యేష్ఠత్వం హక్కు నాన్నగారిదే మొత్తం పడిపోయాడు వాళ్ళకు. అది ఎవరికి నియమించబడిందో వాడికి వెళ్ళిపోద్ది, నీకు జీరో అయిపోద్ది. ఆ తర్వాత ఏడ్చాడు నెత్తి కొట్టుకొని, నాయనా నీ దగ్గర ఒకటే ఉందా, మరి దీని లేదా, ఎలుగెత్తి ఏడ్చను అని రాసు. కాలము గడచిపోయేశావు శ్రద్ధతో వేదకెను సమయము కై, కాలము గడచిపో
ఏషావు శ్రద్ధతో వెదకెను సమయము కై మరు మనసు పొందనవకాశం దొరకక ఏచెను ప్రియ స్నేహితుడా కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యేవు కాలమీదే కృప కాలమీదేయని కనుగొను మా ప్రభుం కల్వరిలో కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల మనం గ్రహించాలి. దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చే టైంలో ఆ బ్లెస్సింగ్స్ అన్ని తీసుకోవాలి, బ్లెస్సింగ్స్ ఇచ్చే టైంలో మనం అన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ ప్రభు ఒక్క ఆదివారం కూడుకుంటున్నాను, చాలా సంతోషం. అక్కడక్కడ గృహ కూడుకులు ఉన్నాయని పత్రికలో నేను చదివాను, చాలా సంతోషించాను. ఆ గృహ కూడుకులకి వెళ్ళాలి, గృహ కూడుకుల్లో ఎంజాయ్. ఆ బ్లెస్సింగ్ మీకు తెలియదు. ఆ ఏబి మాషలమ్మ గారు ఏం రాశారండి ఆ పాటలన్నీ చూస్తూ ఉంటే హాహా అలాంటి క్రైస్తవులు వేళ ఉందా అని అనిపిస్తుంటుంది. అనుదిన కూటములు అందరి గృహములతో ఆరాధనలవగా వీణులు విందగు పాటలతో ధ్యానం అంటే స్పీడ్గా చెప్తామని వచ్చి స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఏం వేళ అనుదిన కూటలు దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా భక్తి నీకునే ఉండాలి. భాష ఏదైనా ఏ ఏరియాలో ఉండినా నీ ప్రార్థన నీకు ఉండాలి, నీ ప్రార్థన నీ భక్తిలో నీకు ఉండాలి. ఎవరో ఒక బ్రదర్ కనబడితే వారితో కలిసి ప్రార్థన చేసుకోవాలి. యు గెట్ సమ్ ఫైర్. ఎపిసిలు రాసిన పత్రికలు అదే చెప్పాడు పౌలు, సర్వాంగ కవచమును ధరించుకొని సైతాన్ వేసే అగ్నిబాణాలను చల్లార్చడానికి నీవు శక్తివంతుడుగా ఉండాలా. నువ్వు చల్లార్చాలంటే సర్వాంగ కవచం నీకు నీకు కనపడాలి. సైతాన్ తంత్రము చాలా తంత్రగాడండి, ఎవరిని ఎలా తంత్రం చేస్తాడో తెలియదు, ఎవరిని ఎలా పాడు చేస్తాడో తెలియదు, ఎవరిని ఎలా నాశనం చేస్తాడో తెలియదు, చాలామందిని నాశనం చేసి పడేస్తుంది. ఇక నిజ క్రైస్తవులు బహు తక్కువ మంది ఉన్నారండి ప్రపంచాలు కొంచెం లెక్కేసుకుందాం మనం. 230 కోట్ల మంది జనం ఉన్నారు, అంటే 2.3 బిలియన్ క్రిస్టియన్స్, 1 బిలియన్ క్యాథలిక్స్ ఉన్నారు. వాళ్ళని మనం కొంచెం పక్కన పెడదాం. వాళ్ళ ఇళ్లలోనూ మరియమ్మతో పాటు ఈశ్వరం బొమ్మలు కూడా పెడతారు, వాటికి దండలు పెడతారు, వాటికి ఉదుత్తులు పెడతారు, వాటికి కొవ్వొత్తులు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలవు. గాడ్ జడ్జ్. ఇక మిగతా క్రైస్తవ లోకంలోకి మనం వచ్చినప్పుడు క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు మిగతా డినామినేషన్స్ వాట్ ఎవర్ ద డినామినేషన్ అన్ని డినామినేషన్లోనూ చచ్చిన క్రైస్తవులు ఉన్నారండి, అన్ని డినామినేషన్లు నిలువచ్చిన క్రైస్తవులు ఉన్నారండి, అన్ని డినామినేషన్లోనూ నిజ క్రైస్తవులు ఉన్నారండి. నిజ క్రైస్తవులు మళ్ళీ 3 రకాలు. వీళ్ళలో కూడా కొంచెం ఎక్కువ భక్తి కలిగిన వాళ్ళు, కొంచెం నార్మల్ కలిగినటువంటి వాళ్ళు పైకేమో గొప్ప భక్తిలా కనబడతారండి. తెల్లని వస్త్రములు ధరించుకొని 30 ఓటు కట్టుకొని ఓపీ ఓటు పెట్టుకొని గాడ్ బ్లెస్ యూ మై సన్ అనుకొని తిరుగుతుంటారే, ఆమె అంత మాత్రం చేత దాన్ని మనం భక్తి అని చెప్పడానికి లేదు. అలాగని వాళ్ళలో భక్తి లేదని మనం చెప్పలేదు. కొందరికి ఉన్నది, కొందరికి లేదు. డ్రైవ్ చేయగలగాలి. భక్తి కలిగినటువంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు, బహు తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది మా కోసమే యేసు ప్రభు వారు రేపు ఆయన తిరిగి రాబోతున్నారు. మరి మీరెలా రాబోతున్నారు? నిజమైన క్రైస్తవుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ దేవుడు మనకు అప్పచెప్పాడు. దేవుని బిడ్డగా ప్రార్థన కానీ, దేవుని బిడ్డగా చేయవలసిన పనులు కానీ, దేవుని బిడ్డగా చేయవలసిన కార్యాలు కానీ, నిజమైనటువంటి దేవుని బిడ్డలు అవన్నీ డిరైవ్ చేసుకుని నేను చెప్పలేను. కానీ ఒక మాట మాత్రం, మత్తయి సువార్తలో దేవుడు మనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు, మీరు సర్వలోకానికి పోయి శిష్యులుగా చేయండి. ఏ సంగతులు నేను మీకు బోధించాను వాటన్నిటిని బోధించండి. అది మన డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. సర్వలోకానికి మీరు వెళ్ళిపోక్కర్లేదండి. మేము కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఏ బిల్లిగ్రహం లాంటి వాళ్ళను, ఏ బొంకె లాంటి వాళ్ళను, ఏ బెన్నీహీన్ లాంటి వాళ్ళను, లేకపోతే ఇంకొకళ్ళు దేవుడు ఏర్పాటు చేస్తాడు. యూ విల్ టేక్ దెమ్ టు డిఫరెంట్ నేషన్స్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మేక్ షూర్ దట్ దే విల్ ప్రీచ్ ద గాస్పెల్, దట్స్ దేర్ ఎనాయింటింగ్. కానీ మీ సంగతి మీరు నైబర్కి చెప్పవచ్చు, మీరు ఇంకొకరికి చెప్పవచ్చు, ఇంకొకరికి చెప్పవచ్చు. క్రీస్తుని గురించి చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది.
క్రీస్తుని గురించి చెప్పలేని జీవితం ఏదైనా ఉందంటే అది డెడ్ క్రిస్టియన్తోనే సంబంధం ఉంది. సాక్ష్యం ఇవ్వలేకపోవడం. ఇందాక సిస్టర్లో సాక్ష్యం చెప్పారు, ఇంకో సిస్టర్ ఏదో సాక్ష్యం చెప్పారు. గ్రేట్ సాక్ష్యమే చెప్పాలని నేను లేదు. దేవుడు నిన్ను గత వారం నుంచి ఈ వారం దాకా మా చర్చిలో ఒక ఆమె చాలా గడుగ్గా మనిషి, ఒక ఆమె ప్రేమకుమారి అని చాలా గడుగ్గా, ఏమా ఎప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పవు, ఒకసారి కూడా ఒక సాక్ష్యం చెప్పకపోతే ఎట్లాగా నేను అన్నా. దేవుడు ఏ పని చేయలేదు నాకు, ఏ కార్యం చేయలేదండి, ఏ సాక్ష్యం చెప్పమంటారు ఇలాగే అన్నారు. మర్నాడు ఆటోలో వెళ్తుండగా లారీకి తీసి పడిపోయి కాలు ఇరిగిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. పెద్ద కట్టు కట్టారు, కట్టుకొని కడితే మర్నాడు ఆటోలో మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చి అయ్యా సాక్షి చెప్తాను. గుడ్, ఏం సాక్షి చెప్తావంటే ఇలా వెళ్ళానండి, ప్రాణాపాయమే వచ్చేసింది, అయితే ఆ దేవుడు ప్రాణం పోకుండా కాపాడి కాలు ఇరిగిపోయిన దగ్గర మాత్రమే ఉంచాడు. సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం లేదన్నావు, ఇప్పుడు దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చాడు, చాలా బాగుందమ్మా, యు బీ విత్ ఇట్. అయినా ఏ చిన్న జబ్బైనా, ఏ కష్టమైనా, ఏ ప్రమాదమైనా దేవుని పిల్లలకు అన్నీ సమకూడి జరుగుతాయి. మన మేలు కొరకే, మన దీవుని కొరకే. ఓ రాజుగారి దగ్గర ఓ మంత్రి ఉండేవాడు. మంత్రి, ఏం జరిగినా అన్ని మన మంచికే సార్ అనే, ఏదిరా ఏం జరిగినా అన్ని మన మంచికే అంటున్నావు అని ఈ రాజుకి ఓ రోజు కోపం వచ్చింది. సరే ఈ మంత్రి గుణం ఎంత, అన్నిటికీ మన మంచిగా అనేస్తుంటాడు అనుకుని ఆ కత్తులు అవి పదులు పడుతూ ఉంటే టక్ అని ఆయన బట్టలు వెళ్తే పెట్టి ఓ కల్లాలం అయిపోతున్నారు అందరూ. మంత్రి నా చేయి పడితే నువ్వేవే కదలవు బెదరవు అంటే అన్ని మంచి అన్ని మన మంచికి వెళ్ళి సార్ అని, మంచి ఉందా లేదా నా చెయ్యి బొట్టలు వేలు తెగి పడిపోతే నువ్వు మన మంచిగా అంటాడు, బుద్ధి ఉందా బుద్ధి లేదు కూడా అని పట్టుకుని జైల్లో పడేయాలని మన జైల్లో పడేసి కొద్ది రోజులు అయిన తర్వాత యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో వీళ్ళు ఓడిపోయారు, శత్రు సైన్యం ఇతను తీసుకుపోయి వాళ్ళ దేవతకు బలిద్దామని చూశారు. వాళ్ళ దేవత దగ్గరికి తీసుకుని వెళ్ళి బలిచ్చేద్దామని చూసేసరికి ఆ దేవత అంగవైకల్యం ఏమి లేను అనే బలిపడానికి బొట్టలు వెళ్ళలేదని ఆపేశాడు. అక్కడ నా బొట్టలు వెళ్ళలేదు కనుక బలిపడం కుదరదు పాపా అని తరివేశాడు. వాడు మళ్ళీ రాజ్యంకి వచ్చి ఆ కొద్దిమందిని కూడబెట్టి మళ్ళీ కూడబెట్టి అలాంటి ఆ మంత్రిని కానీ ఆ మంత్రిని పిలుచుకొస్తే ఆ మంత్రి గారు వచ్చారు. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, ఏం జరిగినా మన మంచిగా నాకు బొట్టలు వినా తిరిగి ఉండకపోతే నిజంగా నా పేక తెగిపోయేది, అది తెగిపోవడం నాకు చాలా మంచి జరిగింది, అందుకు నేను ఈవేళ నాకు బతుకున్నాను. సరే నేను బతుకున్నా నాకు మేలు జరిగింది అనుకో, నీకేం జరిగిందయ్యా మీరు మహారాజా, నీకేం మేలు జరిగింది, జైల్లో పడేశాను కదా, నీకు ఎంత కష్టపెట్టాను కదా, నీకేం మేలు జరిగిందంటే మంచోదే మహారాజా, యుద్ధానికి వెళ్తే నేను మీతో పాటు వచ్చేవాడిని కదా, నేను కూడా దొరికిపోయేవాడిని కదా, బొట్టల వేలు లేదని మిమ్మల్ని వదిలిస్తున్నాడు, బొట్టల వేలు ఉందని నన్ను చనిపోయారు కదా, అది నాకు మేలు జరిగింది అన్నమాట. ఏం జరిగినా మన మీదకే, జ్వరం వచ్చినా జబ్బులు వచ్చినా కష్టం వచ్చినా ఇంకో జబ్బులు వచ్చినా హాస్పిటల్లో జాయిన్ అయినా ఎక్కడికి వెళ్ళినా మనకి మేలు కలగాలనే దేవుడు చిన్న చిన్న సురకలేస్తాడు. ఇప్పుడు పిల్లలు కొట్టడం మానేశారు కానీ టీచర్లను తల్లిదండ్రులు కూడా కొట్టడం మానేశారు. అసలు ఇండియాలో ఇక్కడ ఈ దేశంలో కొడితే పెద్ద గొడవ, దాని మీద మాకు ఆ మధ్య చాలా గొడవలు జరిగాయి, వాటికి అటెండ్ అయ్యాం కూడా. పిల్లలు అల్లరి చేసినప్పుడు ఏం చేస్తారు, పడేది మనం తగలిస్తారు. మనం అల్లరి చేసినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, దేవునికి విధానంలో ఉండనప్పుడు, బయట చదవనప్పుడు, రక్షణలో ఉండనప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు ఏం చేస్తాము, దేవుడు ఒక్కడ తగలిస్తాడు. దేని కొరకు, ప్రార్థన చేయడానికి, మనకు ప్రార్థన నేర్పడానికి, మనకు వాక్యం నేర్పడానికి, మనకు దైవ సన్నిధి నేర్పడానికి, అనుభవించడం ఎలాగో నేర్పడం. మా సంఘంలో కుర్రోడు ఉన్నాడు, మంచి యవనస్తుడు, 21 సంవత్సరం అనుకుంటాడు. కోడి పందేలు వాళ్ళమ్మ చాలా భక్తిపరు. ఈ కుర్రోడేమో కోడి పందేలకు వెళ్ళడం, గుర్రం పందేలకు వెళ్ళడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు. ఎన్నిసార్లు నేను చెప్పాను, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ చెప్పింది, ఎన్నిసార్లు వాళ్ళందరూ చెప్పినా ఆ కుర్రాడు ఆశ్చర్యాలు చెప్తారు, మనకు ఇంకెళ్ళడానికి కావాలి చెప్తున్నారు దానికి. ఓ రోజు మోటార్ సైకిల్ మీద వెళ్ళి వస్తూ ఉండగా ఇంక వచ్చేస్తున్నాడు, దబ్బు కోడి పందేలకు వెళ్ళి వస్తుంది కానీ దబ్బు పడిపోయాడు. కరెక్ట్గా 5 రోజులు ఇరిగిపోయి ఈ కుంక అంటారు చూశారా, జాయింట్ దగ్గర తిరిగిపోయి ఆ హాస్పిటల్లో ఇంచుమించు 3 నెలలు ఉన్నాడు. 9 నెలలంతా ఇంట్లో ఉన్నాడు, ఇప్పటికి కూడా సరిగ్గా నాలేదు. ఆ తర్వాత నేను వెళ్ళి అబ్బా ఇప్పటికైనా దేవుని వైపు తిరుగుతావంటే అయ్యారు, నాకు చాలా ఎలక్షన్ వచ్చింది,
ఈ 10 నెలలు కూడా మంచిగా దేవునితో గడిపాను, బాగా బైబిల్ చదువుకున్నాను. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అయ్యాను, బాప్తిస్మ ఇచ్చేయాలి, ఇంకా అవసరం లేదు. మంచము మంచి మారు మనసు ఇస్తుంది. చాలాసార్లు మనకు కష్టం అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ మంచము మంచి మారు మనసు ఇస్తుంది. దేవుని వీటికి తిరగడానికి, దేవునితో గడపడానికి, దేవునితో జీవించడానికి మంచి ప్లేస్ ఏదంటే బెడ్, సిక్ బెడ్. పరిశుద్ధమైన క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచారు. బహు తక్కువ మంది క్రైస్తవులు దేవునితో పెనవేసుకొని, దేవునితో అంటుపట్టుకొని, దేవునితో ఎక్కబడే గుంపులో ఉంటారు. వాళ్ళు దేవునికి సమానమైన కోరికలతో ఉంటారు, దేవునితో సమానమైన ఎత్తబడే గుంపులో ఉండడానికి కావలసిన యోగ్యతలతో ఉంటారు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, ఈ దినము సైతాన్ తంత్రములను గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాము. ఎన్నో సంగతులు మా ముందు ఉన్నాయి. సైతాను వారి దగ్గర ఉన్న గాలములతో, ఉరులతోనూ, వలలతోనూ ముస్లిం సమాజాన్ని, యూదా సమాజాన్ని, అన్యజనుల సమాజాన్ని కట్టిపడేశారు. కొందరిని నిర్దేవులుగా, కొందరిని దేవుడున్నా ఎక్కడెక్కడో ఉంటాడన్న వాళ్ళు కాదు, కొందరు కన్ఫ్యూజన్ వాళ్ళు కాదు, వాళ్ళని వలలో వేసి కొట్టిపడేశారు, కట్టిపడేశారు. అబ్రహాం సంతానము కూడా అలాగే పాడు చేశారు. ప్రభువ, ఇస్మాయిలీలు చెడిపోయారు, ఇస్మాయిలీలు చెడిపోయారు, ఫితూర పిల్లలైనటువంటి అరబ్బులు చెడిపోయారు. ఇక క్రైస్తవులు మనం పడినట్లయితే, మేము చచ్చిన క్రైస్తవులుగా, ముడివచ్చిన క్రైస్తవులుగా, పైకి వ్యక్తిగల వారిగలే ఉన్నాం, కానీ మీ అందరి శక్తిని ఆశ్రయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. క్రైస్తవ లోకంలో ఉన్నాము, క్షమించండి. యోగ్యమైన వాటిని, శ్రేష్టమైన వాటిని, గొప్ప వాటిని పొందుకునే కృప మీరు మాకు ఇవ్వండి, మీ అభిషేకం మాకు ఇవ్వండి. ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, నీవు నీ కృపతో వచ్చినప్పుడు, నీవు నీ మహిమతో వచ్చినప్పుడు, నీవు నీ ప్రభావంతో వచ్చినప్పుడు నేను నీ గుంపులోనికి రాగలనా, ఎత్తబడి గుంపులో ఉండగలనా, నీ మహిమలోనికి ప్రవేశించగలనా అని మేము ఆలోచించుకునేటట్లు మాకు సహాయం చేయండి. దినమునకు 7 మార్లు ప్రార్థన స్తుతించినట్లు, దినమునకు 3 మార్లు ప్రార్థించినట్లు, మాకు ఈబడిన కిరీటములు, మాకు ఈబడిన వస్త్రములు పాడు చేసుకోకుండా నిలిచినట్లు మీ అభిషేకం, మీ ఆశీర్వాదం సమృద్ధిగా మాకు అనుగ్రహించండి, దీవించి పరిశుద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక నిమిషం అలా కళ్ళు మూసుకోండి. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ప్రపంచం అంతా తిరిగిన ఎవాంజలిస్ట్గా నేను మీకు ఒక మాట చెప్పాలి. ప్రతి జంతువు తాటి వాటి లక్షణాలు చూపించినట్లుగా మనము కూడా క్రీస్తు పిల్లలము కనుక మన లక్షణాలు మనం చూపించాలి. సువార్త ప్రకటన చేయడం అనేది, సాక్ష్యం ఇవ్వడం అనేది. మొదటగా, అయ్యా నేను సచ్చిన క్రైస్తవుడిగా ఉండను, నులివచ్చిన క్రైస్తవురాలుగా ఉండను, పరిశుద్ధమని క్రైస్తవుడిగా దినమునకు 7 మార్లు స్తుతిస్తూ, 3 మార్లు ప్రార్థిస్తూ, ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడుపుతానన్నటువంటి వాళ్ళు చేయొద్దని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా 2 చేతులు పైకెత్తి నిలబడతారా, మీకోసం ప్రార్థన చేస్తాను. మొదటిదది, మహిమ కలిగిన మా తండ్రి, నా ప్రియ సహోదరులు, సోదరులు, వీళ్ళంతా ఎంతో మంచి హృదయం కలిగిన వారు. నీవు రక్షించావు, విడిపించావు, మహిమ కొరకు స్థిరపరిచావు. ఇంకా వీరు చచ్చిన క్రైస్తవులుగా కానీ, నులివచ్చిన క్రైస్తవులుగా కానీ లేకుండగా దినమునకు 7 మార్లు ప్రార్థించేవాడిగా, దినమునకు 3 మార్లు స్తుతించేవాడిగా, ప్రార్థించి స్తోత్రములు చెల్లించేవాడిగా, నీ కృపయందు నిలిచేవాడిగా సంఘములో వీరందరినీ మీరు తయారు చేయండి. నాయన, నీ మహిమతో వారిని నింపండి, నీ శక్తితో వారిని నింపండి, నీ ప్రభావంతో వారిని నింపండి, నీ అజ్ఞానభిషేకంతో వారిని నింపండి, నీ కృపతో వారిని నింపండి. వారందరూ ప్రార్థించేవారుగా, వాక్యంతో నింపబడేవారుగా, కృపలతో నింపబడేవారుగా, శక్తి సామర్థ్యంతో ఉంచబడేవారుగా, నిజ క్రైస్తవులు ఉండేలాగా వారిని తయారు చేసి దీవించాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక నిమిషం దయచేసి అలా కూర్చోండి. మరొక చిన్న ప్రకటన, ప్రియ స్నేహితుడా, సహోదరి, కళ్ళు మూసుకోండి.
ఈ దినం ఈ ప్రకటన మీకు చేయకుండా నేను వెళ్ళిపోతే అది అర్థమవుతుంది, నా ప్రసంగం కానీ నేను రావడం కానీ అంతగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మనం రక్షణ పొందిన ఆ లక్షణం. దేవుని సేవకు చాలామంది చెప్తారు, ఒక వెటర్నరీ వైద్యుడికి ఒక కుక్క దొరికితే దాని కాలు ఇరిగిపోయిన కుక్కను బాగు చేశాడని కొన్ని రోజుల తర్వాత ఇంకొక కుక్క కాలు ఇరిగిపోతే వెటర్నరీ వైద్యుని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ కుక్క కూడా వైద్యం చేయించాడని దేవుని సేవకులు చెప్తూ ఉంటారు. నిజమే, మనకు అద్భుతం జరిగింది, మన ఇంటిలో కార్యం జరిగింది, మనకు రక్షణ దొరికింది, మనకు జీవం దొరికింది, మనకు ఆశీర్వాదం దొరికింది, మనం అగ్నిగుణం తప్పించుకున్నాము, మనం మోక్షం తప్పించుకున్నాము, మనం అగ్నిగుణంలోనికి ఆ దూతల దగ్గరికి వెళ్లకుండా దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి దొరికినాయి. కానీ సోదరుడు ఆ సహోదరి ఆలోచించు, నీ స్నేహితులు చాలామంది ఉన్నారు, నీ కుటుంబంలోనే రక్షణ లేని వాళ్ళు ఇంకున్నారు, బాప్తిస్మం అందిన వాళ్ళు, పరిశుద్ధతను అందిన వాళ్ళు, ఈ జీవనం అందిన వాళ్ళు, నీ స్నేహితులు కొంతమంది రోజు వాళ్ళతో ఉద్యోగాలు చేస్తావు, రోజు వాళ్ళతో మాట్లాడుకొని సంతోషంగా గడుపుతూ ఉంటావు, వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళకి చెప్పాలి కదా, ఒక చిన్న మాట నాకు ఇవ్వగలవా, రోజుకి ఒక మారైనా నా సాక్ష్యము నా వాక్యము ఎవరికో ఒకరికి చెప్తానయ్యా, నెలకొక్క కుటుంబాన్నైనా నా పర్సనల్గా వాళ్ళని నేను దర్శిస్తాను, నెలకు ఒక్కరోజు నేను స్పెషల్ గ్రేడ్గా తీసుకుని ఏదో ఒక ఫ్యామిలీని దర్శించి వాళ్ళకి క్రీస్తుని గురించి బోధించి టార్గెట్ పెట్టుకొని నేను వాళ్ళని మందిరంలోనికి నడిపిస్తాను, నా క్రైస్తవ నిజ క్రైస్తవత్వాన్ని నేను వాళ్ళకి చూపిస్తాను అన్నవారు ఎవరైనా ఉంటే చేయిస్తారా? మీ కొరకు మీ మీదకు దేవుని అభిషేకం రావాలని, మీ మీదకు దేవుని అనాయింటింగ్ రావాలని, మీరు వెళ్ళినప్పుడు ఆ మనుషులు మీకు చెడివ్వాలని, మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు క్రీస్తుని చూచేలాగా ఉండాలని, మీరు ఏ భక్తులు ముట్టుకుంటారో వాళ్ళకి స్వస్థత కలగాలని, మీరు ఏ దగ్గరికి వెళతారో వాళ్ళకి అద్భుతాలు జరగాలని నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభువారు 70 మంది శిష్యులు పంపించినప్పుడు వాళ్ళని అభిషేకించి పంపించగా తిరిగి వచ్చి నీ నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, నీ నామంలో అద్భుతాలు జరుగుతున్నాయి అని శిష్యులు చెప్పినప్పుడు సైతాన్ నిరుపులా దిగి వచ్చాడు. సోదరుడా సహోదరి, నీకు అలాంటి కోరుకుంటే నా క్రైస్తవ లక్షణాన్ని నేను చూపుకుంటాను, ఇదిగో నేను అన్యజనుల్లో పుట్టి క్రీస్తులోనికి వచ్చి నేను క్రీస్తు సువార్తను కోట్లాది మందికి ప్రకటన చేశాను, లక్షలాది మందికి రక్షణలో నడిపించాను, వేలాది మందికి నేను బాప్తిసాలు ఇచ్చాను, వందలాది సంఘాలను నేను తయారు చేశాను. ప్రియ స్నేహితుడా సహోదరి, అయ్యా నాకు ఒక ప్రార్థన చేయండి, నేను కూడా సాక్షి ఇవ్వాలి, నాకేదో ప్రమాదం వచ్చిన తర్వాత సాక్షి ఇవ్వడం కాదు, ముందే నేను సాక్షిగా నిలవాలి, నా అభిషేకం కొరకు ప్రార్థన చేయండి, నేను కూడా అనేకులకి వెళ్ళి సువార్త చెప్పాలి, రోజు సువార్త చెప్పాలి, రోజు సాక్షి ఇవ్వాలి, నెలకు ఒక కుటుంబాన్ని నేను దర్శించేలాగా నా కొరకు ప్రార్థన చేయండి అని చేతులు పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నౌ, యూ హ్యావ్ టు షో యువర్ క్రిస్టియానిటీ, నీవు నీ క్రైస్తవం అనేది ఇక్కడే చూపించాలి. ఎస్, చేతులు చాలామంది ఎత్తారు, చాలా ఉన్నాను, థ్యాంక్ యూ, లేచి నిలబడతారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఫిడో మైండ్ దేవుని అభిషేకం నా మీదకి రావాలి, ప్రతిరోజు నేను ఒకరికైనా సాక్ష్యం చెప్తాను, ప్రతిరోజు నేను పడుకునే ముందు ఒక్కరికైనా వాక్యం చెప్తాను, నెలకి ఒక్క కుటుంబాన్ని నేను దర్శించడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటాను, ప్రార్థన చేస్తాను, అయితే నేను వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు నా మాట వినేలాగా, దేవుని మాటకి హృదయం ఇచ్చేలాగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఐ జస్ట్ వాంట్ టు ప్రే ఫర్ యూ, వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్.